హలో ఎవ్రీవన్, నేను మీ మనోజ్. యా, అన్ఎక్స్పెక్టెడ్లీ ఆర్జే మారారు. యాక్చువల్లీ వెంకట్ గారు రావాలి, వన్ సెకండ్. అండ్ ఈ లోపల లైవ్ కూడా కొట్టేస్తున్న, స్టార్ట్ గో లైవ్. ఓకే, సో ఈ యొక్క కార్యక్రమాన్ని అటు ఫేస్బుక్ మరియు ఇటు మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాప్లో, అంటే ఫేస్బుక్ పేజ్లో మరియు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాప్లో రెండింటిలో ఈ కార్యక్రమం లైవ్ వస్తుందండి. సో మీరు అందరూ వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, సో టూ మెనీ రూమ్స్ ఆర్ గోయింగ్ ఆన్, లైక్ హౌ టు హ్యాండిల్ దిస్ కోవిడ్ అని, లైక్ ఇంట్లో కూర్చున్నా కూడా ఎలా ఉంటుందని. ఓకే, ఫేస్బుక్ లో కూడా లైవ్ వచ్చేసాం. హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా అండి? నేను మీ మనోజ్ ఇరువురి. సో వెంకట్ గారు చేయాల్సింది ఇది షో, కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను తీసుకున్నాను, ఏమనుకోకండి. సో వెంకట్ గారు అయితే చాలా చక్కగా మంచి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు, ఎందుకంటే నా అదే ప్లేస్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సైడ్, బట్ ఇటు సైడ్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో మోస్ట్లీ రమేష్ గారు నన్ను గైడ్ చేస్తారనుకుంటున్నాను. హలో రమేష్ గారు. హాయ్ 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 అండి. హలో అండి రమేష్ గారు. యా, రమేష్ గారి గురించి కొంచెం, అంటే సార్ వచ్చేసి హీస్ ఎ డాక్టర్ ఇన్ ఆస్టిన్. లెట్ మీ గెట్ యు మీకు ఐ థింక్ మీకు ఆల్రెడీ డీటెయిల్స్ పెట్టేసాం అనుకుంటాను. సో తను హీస్ ద ఫస్ట్ రెస్పాండర్ నౌ ఇన్ ఆస్టిన్. సో ఆస్టిన్లో వచ్చేసి కోవిడ్ లైక్ కరోనా వైరస్ వచ్చిన వాళ్ళని, పేషెంట్స్ని హీస్ ట్రీటింగ్. So if I'm not wrong, క్షమించానండి. యా, ఐ థింక్ yes, he's treating now. So ఈ రోజు he's on leave, but యోగంటే ఒక రోజు వాళ్ళకి సెలవు ఇచ్చారు. మళ్ళీ రేపు వెళ్ళాలి, రేపు నుంచి మళ్ళీ ఫ్రైడే దాకా, సాటర్డే దాకా, ఆల్మోస్ట్ సండే దాకా మళ్ళీ అక్కడే ఉంటారంట, హాస్పిటల్లోనే ఉంటారంట. సో హీ వాంట్ టు, లైక్ మేము అడిగాం సార్, మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రేక్షకులు ప్లస్ ఆల్మోస్ట్ అందరూ ప్రతి ఒక్కరు దీని గురించి ఎక్కువ వర్రీ అవుతున్నారు కదా. సో మీరు అసలు మీరు ట్రీట్ చేస్తున్నారు కదా, లైక్ హౌ ఆర్ థింగ్స్ అనేది దాని గురించి మాట్లాడదాని ఉద్దేశంతో రమేష్ గారు మీకోసం తీసుకొచ్చాను. హలో బలరామ్ గారు, హాయ్ అండి. ఓకే రమేష్ గారు చెప్పండి అండి. సో లైక్ థింగ్స్ ఆర్ రియల్లీ బ్యాడ్, అంటే అవుట్ సైడ్ ద వరల్డ్, లైక్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ ద హోమ్ థింగ్స్ ఆర్ రియల్లీ బ్యాడ్ ప్రతి ఒక్కరికి. అండ్ ఏం జరుగుతుంది అసలు, ఎలా అసలు లైక్ హౌ దే ఆర్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్ ఈ వైరస్ తోటి, ఎలా ఇన్ఫెక్ట్ అవుతున్నా, అంటే ఎలా వాళ్ళకి వచ్చేస్తుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్ లో ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కెన్ యూ ప్లీజ్ స్టార్ట్ లైక్ ఫ్రమ్ ద బిగినింగ్, లైక్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అని. పాలు మీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ తెంటు, ఒరిజినల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఇలా ఈ షోలో మీ అందరితో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుని చాలా ఆనందం ఉంది. మనోజ్ గారు, కరోనా వైరస్ గురించి ఈ గత 1 మంత్గా చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఆన్లైన్లో కానీ ఫ్రెండ్స్ ద్వారా కానీ సోషల్ మీడియాలో కానీ అవైలబుల్ ఉంటుంది. సో నేను మోర్ కోర్ అండ్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ అబ్జర్వేషన్స్ నేను షేర్ చేసుకుందాం అనుకుంటాను మీ ప్రేక్షకులతో. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ఇట్ ఈస్ అ వైరల్ ఇన్ఫెక్షన్, ఇట్ ఈస్ అన్ ఆర్ఎన్ఏ వైరస్ ఇన్ఫెక్షన్. మోస్ట్ కామన్ మోడ్ ఆఫ్ స్ప్రెడ్ ఈజ్ రెస్పిరేటరీ డ్రాప్లెట్, అంటే ఎయిర్ బాండ్. సో కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ కానీ, కరోనా వైరస్ క్యారీ చేస్తున్న పర్సన్స్ కానీ మనకి 6 ఫీట్ డిస్టెన్స్లో తగ్గిన తుమ్మిన వాళ్ళకి ఎయిర్ బోన్, లైక్ యూనో వైరస్ స్ప్రెడ్ దాని ద్వారా అవబోతుంది. ఇజ్ ఇట్ డైరెక్ట్ కాంటాక్ట్ కానీ, ఆ డ్రాప్లెట్స్ ఎన్ని సర్ఫేస్ మీద పడినా వాటిని మనం టచ్ చేయడంలో కానీ, ఈ రకంగా డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వచ్చు. అలాగే ఇండైరెక్ట్ కాంటాక్ట్ వల్ల కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. ఎలా అంటే, లైక్ ఈ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్, లైక్ ఒక్క క్షణం అండి, ఒక్కసారి ఏమనుకోకుండా రమేష్ గారు, ఫేస్బుక్ లైవ్లో రావట్లేదంటే వాయిస్ ఒకసారి చెక్ చేద్దాం, చెక్ చేసి వీ కెన్, ఐఎమ్ సో సారీ, ఇప్పుడే ఎవరో ఒక కమెంట్ చేశారు లైక్ దే ఆర్ నాట్ ఏబుల్ టు హియర్ అని, ఒకసారి చెక్ చేసేసి దెన్ వీ కెన్ ప్రొసీడ్ అండి. యా వస్తుందండి, ఫేస్బుక్ లో వస్తుంది వాయిస్. యా, కాంట్ హియర్ ఎనీథింగ్, ఐ థింక్ దే హావ్ ఎ ప్రాబ్లం. ఓకే, వినిపిస్తుందా అండి? యా, ఇట్స్ పర్ఫెక్ట్ అండి, ఇట్స్ ఇన్ పర్ఫెక్ట్. సో వైరస్ స్ప్రెడ్ మనకి ద డ్రాప్లెట్ రీజన్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, అది చెప్పండి. డైరెక్ట్ కాంటాక్ట్ కానీ, సర్ఫేస్ మీద డ్రాప్లెట్స్ ఎక్కువ టైం ఉండడం వల్ల, లైక్ ఇన్ ప్లాస్టిక్ సర్ఫేస్ కానీ, స్టెయిన్లెస్ స్టీల్ సర్ఫేస్ కానీ, లైక్ వెజిటబుల్స్ కానీ, వీటి ఎలా కూడా ఇండైరెక్ట్ కాంటాక్ట్ వల్ల, డైరెక్ట్ కాంటాక్ట్ రకంగా వైరస్ స్ప్రెడ్ అవుతుంది. సో మోస్ట్ కామన్గా మనం ఈ వైరస్ స్ప్రెడ్ని ప్రివెంట్ చేయాలంటే కొన్ని సింపుల్ మెజర్స్ వి నీడ్ టు ఫాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్, సోషల్ డిస్టెన్సింగ్. నౌ డేస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈజ్ వెరీ ఫేమస్ వర్డ్, సోషల్ డిస్టెన్సింగ్, సోషల్ డిస్టెన్సింగ్. సో యూజువల్గా అప్ టు 6 ఫీట్, ఇట్ ఈస్ అడ్వైజబుల్ అప్ టు 6 ఫీట్ సోషల్ డిస్టెన్సింగ్. సెకండ్ థింగ్, హ్యాండ్ హైజీన్.
సో హ్యాండ్ హైజీన్ ఎందుకంటే హ్యాండ్ ఈజ్ ద మోస్ట్ కామన్ ఆబ్జెక్ట్ మన మ్యూకస్ మెంబ్రన్స్ లైక్ ఇయర్ నోస్ థ్రోట్ ఇట్లో కాంటాక్ట్ అయ్యే డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి హ్యాండ్ హైజీన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో హ్యాండ్ హైజీన్లో ఎలా మనం లైక్ అందరూ గ్లౌస్ వేసుకోలేకపోవచ్చు అందరూ ప్రొటెక్టివ్ ఇది పెట్టుకోకపోవచ్చు హౌ డు వి మెయింటైన్ హ్యాండ్ హైజీన్ అట్లీస్ట్ 30 seconds సోప్ వాటర్తో కానీ లైక్ ఏ డిటర్జెంట్ కానీ దీంతో హ్యాండ్ వాష్ చేసుకోవడం వల్ల ఈ వైరస్ మనం కాంటాక్ట్ అయిన సర్ఫేస్ నుంచి ఎలిమినేట్ చేయొచ్చు అట్ ది సేమ్ టైమ్ మన హోమ్లో సర్ఫేస్లో లైక్ కిచెన్ కానీ యూటెన్సిల్స్ కానీ లేకపోతే అదర్ డోర్ నాబ్స్ కానీ కార్ డోర్ లాక్స్ కానీ కీచైన్స్ ఇలాంటివన్నీ కూడా లైక్ శానిటైజర్ లైక్ అట్లీస్ట్ 70% ఆల్కొన్న శానిటైజర్ కానీ లేకపోతే అది అవైలబుల్ లేదనుకుంటే సమ్ డిటర్జెంట్ కానీ మనం క్లీన్ చేయడం వల్ల ఫ్రీక్వెంట్గా ఈ కాంటాక్ట్ స్ప్రెడ్ని మనం ప్రివెంట్ చేయొచ్చు అన్నమాట నెక్స్ట్ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా లైక్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్లో ఉన్నారనుకోండి ఫీవర్ కానీ దగ్గు జలుబు ఇలాంటి వీటితో సో వాళ్ళతో అట్లీస్ట్ 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కాంటాక్ట్ అవాయిడ్ చేయడం వల్ల కూడా ఈ వైరస్ స్ప్రెడ్ని మనం ప్రివెంట్ చేయొచ్చు ఓకే అండి సారీ యాక్చువల్లీ ఏంటంటే ఫేస్బుక్ యూస్ మీ వాయిస్ వినపడట్లేదు అని అంటున్నారు అందుకని ఒకసారి చెక్ చేస్తున్నాను ఎందుకు మీ వాయిస్ ఎందుకు వినపడట్లేదా అని ఒక్క సెకండ్ అండి ప్లీజ్ దయచేసి క్షమించానండి ఎందుకు వినపడట్లేదు తెలియట్లేదు మేము కూడా అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ జరిగింది ఇది రోజు వాడేది ఓకే ఓపెన్ చేద్దాం అండి సో ఫేస్బుక్లో ఉన్న లిజనర్స్ అండి వ్యూవర్స్ అండ్ ఐఎమ్ సో సారీ అండి వీఆర్ స్టాపింగ్ దిస్ లైవ్ ఇన్ ఫేస్బుక్ బికాస్ అన్ఫార్చునేట్లీ సమ్ టెక్నికల్ డిస్టర్బెన్సెస్ అన్ఎక్స్పెక్టెడ్లీ విల్ బి కంటిన్యూయింగ్ దిస్ పర్టికులర్ ఈ కాల్ మాకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాప్లో వినొచ్చు సో ప్లీజ్ దయచేసి ఏమనుకోకండి రమేష్ గారు మనం ఫేస్బుక్లో నుంచి తీసేసి మనం మామూలుగా కాల్ స్కైప్ కాలర్ అంటే స్కైప్ జనరల్గా ఆల్రెడీ మన రేడియోలో వెళ్ళిపోతుంది వీ కెన్ టాక్ దేర్ అండి ఓకే ఇది ప్లీజ్ దయచేసి సారీ ఫర్ ద టెక్నికల్ డిస్టర్బెన్సెస్ సారీ హలో హలో యా రమేష్ గారు సారీ ఇప్పుడు మనం ఇప్పుడు యా రమేష్ గారు కెన్ యూ సీ మీ కెన్ యూ లిజన్ యా రమేష్ గారు క్షమించానండి దాని అన్ఎక్స్పెక్టెడ్లీ మనం అనుకున్నట్టు కొన్ని ఒక్కసారి ఫెయిల్యూర్ అయింది ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఫర్ మీ ఓకే సార్ రమేష్ గారు మీరు ఇందాక స్టార్ట్ చేశారు యాక్చువల్గా మీరు చెప్తూ వచ్చారు కదా లైక్ మనం ఇప్పుడు ఈ డ్రాప్లెట్స్ ఎయిర్ డ్రాప్లెట్స్ అని అక్కడ నుంచి స్టార్ట్ చేసాం కదా ఎయిర్ డ్రాప్లెట్స్ అని సో కెన్ యూ ప్లీజ్ స్టార్ట్ ఫ్రమ్ దేర్ అండి ఏమనుకోకుండా క్షమించండి ఎయిర్ డ్రాప్లెట్స్ ద్వారా వస్తాం సో యూజువల్గా అది మన వైరస్ స్ప్రెడ్ ఏంటంటే మనకి డైరెక్ట్ కాంటాక్ట్ అండ్ ఇండైరెక్ట్ కాంటాక్ట్ ఈ రూపంలో మనకి స్ప్రెడ్ అవుతుంది ఇన్ఫెక్ట్ అయిన పర్సన్స్ నుంచి హెల్దీ పర్సన్స్కి సో మోస్ట్ కామన్గా రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ఎలా అంటే లైక్ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ కానీ వైరస్ క్యారీ చేస్తున్న పర్సన్ కానీ స్నీచ్ చేసిన లేకపోతే కాఫ్ చేసిన సో వితిన్ సిక్స్ ఫీట్ డిస్టెన్స్లో రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ స్ప్రెడ్ అయ్యి అదర్ పర్సన్స్కి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే రెస్పిరేటరీ సెక్రెషన్స్లో ఈ వైరల్ లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట సో ఆ రకంగా అదర్ పర్సన్స్ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా సివియర్గా ఉండొచ్చు సో ఆ రకంగా దీన్ని అవాయిడ్ చేయడానికి మనం సోషల్ డిస్టెన్సింగ్ అనేది మోస్ట్ ఎఫిషియంట్ అండ్ మోస్ట్ లైక్ యునో వైల్డ్ ప్రెవలెంట్ మెజర్ టు ప్రివెంట్ దీస్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ ఓకే సో సోషల్ డిస్టెన్స్ అంటే ఇంకోటి అండి ఇప్పుడు బయట ఎయిర్ డ్రాప్లెట్స్ మీద అని కూడా కొంచెం ఒకరు అంటే ఎయిర్ డ్రాప్లెట్స్ కూడా ఇస్ కాజింగ్ దిస్ అండి అంటే ఎయిర్ డ్రాప్లెట్స్ చాలా ఉంటాయండి లైక్ ఇన్ఫెక్ట్ అయిన వైరల్ పార్టికల్స్ ని క్యారీ చేయబోతున్న ఎయిర్ డ్రాప్లెట్స్ మాత్రమే ఇన్ఫెక్ట్ క్యారీ చేయగలవు అనమాట సో అది ఎవరిలో ఉంటుంది యూజువల్గా వైరస్ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్స్ స్నీచ్ చేసిన కాప్ చేసిన వాళ్ళ రూపంలో ఎయిర్ డ్రాప్లెట్స్ రూపంలో వైరస్ స్ప్రెడ్ అవుతుంది సో ఒక్కోసారి ఏంటంటే ఒక వైరస్ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ అక్కడ స్నీచ్ చేయొచ్చు కాప్ చేయొచ్చు ఆ దగ్గరలో సంథింగ్ సమ్ వెజిటబుల్స్ ఉండొచ్చు సంథింగ్ ఏమైనా ఉండొచ్చు చికెన్ బ్లాస్ట్ ద వైరస్ 3 hours to 72 hours నార్మల్ ఎన్విరాన్మెంట్లో అది సర్వైవ్ అవ్వగలుగుతుంది అనమాట సెకండ్ టెంపరేచర్స్లో సో అందుకే ఏంటంటే లైక్ ఓకే ఇప్పుడు మనం ఎక్కడ నుంచి స్టోర్ నుంచి సంథింగ్ యూ కెన్ బై హోమ్ కావచ్చు సో ఇట్ ఈస్ బెటర్ టు వాష్ ఇట్ థరోలీ అండ్ దెన్ యూ కెన్ యూజ్ సో దట్ యూ కెన్ ప్రివెంట్ దోస్ యూనో దిస్ కాంటాక్ట్ స్ప్రెడ్ అండ్ ఒక క్వశ్చన్ అండి లైక్ సమ్ లైక్ ఇప్పుడు మనం ఒక వాష్ చేయటం వల్ల అంటున్నారు టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాష్ చేయటం వల్ల లైక్ హాట్ వాటర్ పెట్టి వాష్ చేయాలి లైక్ సమ్ హౌ ఇట్ విల్ గెట్ కిల్డ్ ఆఫ్టర్ వాషింగ్ ఆర్ లైక్ హౌ ఇట్ ఈస్ ఆర్ ఇట్ విల్ బి కంప్లీట్లీ మూవ్డ్ అవుట్ ఫ్రమ్ ద సిచ్యువేషన్ యూజువల్గా అంటే హాట్ వాటర్ అంటే మరీ ఎంత బాయిల్ చేసిన వాటర్ అని కాదు బట్ ఈస్ ఆల్వేస్ హాట్ వాటర్ ఈస్ బెటర్ సో యూజువల్గా 65 degrees టెంపరేచర్ దాటిన తర్వాత ఈ వైరస్ మోర్ దెన్ 30 minutes సర్వైవ్ అవ్వదు అనమాట యూజువల్లీ బట్ ఆల్వేస్ బెటర్ టు వాష్ అండ్ యూజ్ ఇట్ వార్మ్ వాటర్ ఆర్ హాట్ వాటర్ రాదర్ దాన్ రా మెటీరియల్స్ కన్నా
ఓకే, లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే అండి. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఒక హాట్ వాటర్ లైక్ ఒక ఒక సబ్స్టెన్స్ ని మనం హాట్ వాటర్ తో గానీ వాష్ చేస్తే, లైక్ అట్లీస్ట్ 65 degrees టెంపరేచర్ కంటే ఎక్కువతో వాష్ చేస్తే, వాట్ ఎవర్ ద పార్టికల్స్ లైక్ ద వైరస్ విల్ బి కంప్లీట్లీ కిల్డ్ ఆర్ లైక్ ఇట్ విల్ బి వైప్డ్ అవుట్ అండి. ఇట్ విల్ బి చచ్చిపోతుంది. ప్రోటీన్ మ్యాటర్ అండి, యూజువల్ గాను సర్టెన్ టెంపరేచర్ కి అయితే ఏమవుతుంది అంటే ప్రోటీన్ మ్యాటర్ డిగ్రేడ్ అయిపోతుంది. సో ఇట్ విల్ బికమ్ ఇనాక్టివ్. So when virus is inactive, so automatically then infection cause chese capacity pothund anamata. Oh, okay. So ippudu deentlo chaala mandi like there are multiple people saying that like meer ippudu patients ni treat chestunnaru kada, like so most of them are required, like andarki ventilators avasaram ostunda lekapothe like how it is gandi dani kunchi kunchi dani idi important point and usual ga na usually mana corona virus how deadly it is lekapothe enti asalu people are so panic anamata dini gurinchi. So usual ga corona virus is one of the deadly virus, no doubt about it. So far mana data mana chusukunte 80% of these infected people are present with mild symptoms. Okay, 80% mandi chala mild symptoms tho present avutunnaru. Oka 15% mandi severe illness tho present avutunnaru. Oka 5% serious, it's a critical illness tho present avutunnaru anamata. So mild symptoms ela untay ante like dry cough, fever, koncham weakness undadam ila simple present avochu. సివియర్ ఇల్నెస్ ఏంటంటే ఈ డ్రై కాఫ్, దాంతోపాటు ఆవేశం, లైక్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఎక్కువగా రావడం, కాన్స్టెంట్గా ఫీవర్ ఉండడం. సో నార్మల్ కండిషన్స్లో వాళ్ళు రెస్పిరేషన్ అనబుల్ టు మెయింటైన్ అనమాట. సివియర్ కేసెస్ ఏంటంటే దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ ఆఫ్ బ్రెత్, దే ఆర్ అనబుల్ టు కీప్ అనమాట. వాళ్ళు ఆక్సిజనేషన్ అనేది మెయింటైన్ చేయలేరు. రమేష్ గారు, సారీ టు ఇంటరప్ట్ అండి, మన కోసం ఎవరు కాల్లో మిమ్మల్ని ఏదో ప్రశ్న అడగటానికి కాల్ ఎవరు జాయిన్ అయ్యారు. హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరండి మాట్లాడేది? హలో, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరండి, ఎవరు కాల్ జాయిన్ అయ్యారు? ఐమ్ సో సారీ, క్షమించాలి. సంహ ఐ థింక్ యా ఎవరో కాల్ కట్ అయినట్టుంది. దట్స్ ఫైన్ అండి. హలో, యా సారీ అండి. రమేష్, సో ఇలా 80% మైల్డ్ కేసెస్, ఒక 15% సివియర్ కేసెస్, 5% క్రిటికల్ ఇల్నెస్లో ప్రజెంట్ అవుతున్నారు అనమాట. సో ఫార్ మన డేటా చూసుకుంటేంటే లైక్ ఇట్ ఈస్ డెడ్లీ, బట్ 80% ఆఫ్ పీపుల్ ఏంటంటే చాలా మైల్డ్ సింప్టమ్స్ ప్రజెంట్ అవుతున్నారు. బట్ వాళ్ళు సివియర్ ఆర్ క్రిటికల్ ఇల్నెస్కి ప్రోగ్రెస్ అవ్వచ్చు. వన్స్ దే బికమ్ సివియర్ ఆర్ క్రిటికలీ ప్రోగ్రెస్ దాన్ రెస్పిరేటరీ సపోర్ట్, ఎస్పెషల్లీ వెంటిలేటర్స్ కానీ అదర్ మెజర్స్ కానీ వాళ్ళకి అవసరం పడుతుంది అనమాట. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అండి, లైక్ వెన్ లైక్ సో టేక్ ఎన్ ఎగ్జాంపుల్, వై ఇట్ ఈస్ టర్నింగ్ ఇన్ టు వెరీ సివియర్ అండి? అంటే లైక్ డ్యూ టు ఎనీ, అంటే ఆ బాడీ అంటే ఇప్పుడు అందరికీ సివియర్ అవ్వట్లేదని మీరు అంటున్నారు కదా, సో ఓన్లీ ఏ సర్టెన్ పీపుల్కి ఎందుకు సివియర్ అవుతుంది బట్ నాట్ ద అదర్ పీపుల్, దాని మీద ఉన్న ఒక కొంచెం అంటే నాకు కూడా దాని మీద కొంచెం ఒక క్వశ్చన్ ఉందండి. యా తప్పకుండా. సో ఫార్ మనకి వుహాన్ నుంచి ఇటలీ, యూరప్, మన అమెరికన్ ఓవరాల్గా ఇన్ఫెక్టెడ్ పీపుల్ డేటా తీసుకుంటే ఏంటంటే ఎస్పెషలీ ఎల్డర్లీ పీపుల్ అబోవ్ 65 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో అదర్ కోమాబిడిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి స్మోకింగ్ లెవెల్, సిఓపిడి అనే డిసీజ్ కానీ, ఆస్థమా కానీ, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కానీ, హై బ్లడ్ ప్రెషర్ కానీ, ఒబేసిటీ కానీ, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పీపుల్లో ఈ వైరస్ ఎఫెక్ట్ అయితే ఏంటంటే ద ఎఫెక్ట్ చాలా సివియర్గా ఉంటున్నాయి అనమాట. వాళ్ళ కొంచెం హెల్దీ పీపుల్ ఎస్పెషల్లీ లైక్ యంగర్ పీపుల్లో, కిడ్స్లో ఏంటంటే చాలా మైల్డ్ సింప్టమ్స్ ఉంటున్నాయి ఎక్కువ. అట్ ద సేమ్ టైమ్ చాలా సీరియస్ కేసెస్ హెల్దీ పీపుల్లో కూడా చూసాం, లైక్ 27 ఇయర్ ఓల్డ్, 30 ఇయర్ ఓల్డ్ కూడా చాలా సీరియస్ కేసెస్ ప్రజెంట్ అయ్యారు. బట్ మెజారిటీ పీపుల్ 65 విత్ దీస్ అదర్ కోమాబిడిటీస్, లైక్ నేను చెప్పాను కదా ఇప్పుడు మీకు లంగ్ ప్రాబ్లమ్స్, ఎగ్జిస్టింగ్ ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ ప్రాబ్లమ్స్, స్మోకింగ్, ఆస్థమా, అన్కంట్రోల్ డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ డిసీజ్, ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఏంటంటే దే ఆర్ గెటింగ్ మోర్ సివియర్ సింప్టమ్స్ అట్ ద సేమ్ టైం. హలో, ఎవరండి మాట్లాడేది? హలో, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరండి కాల్లో జాయిన్ అయ్యారు? హలో, దుర్గా ప్రసాద్ గారు. ఓకే, క్షమించాలండి, ఎవరు కాల్లో మనతో మిమ్మల్ని ఏదో ప్రశ్న అడగాలనుకుంటున్నారు. సంభవ్ ఓ పని చేద్దామా సతీష్ గారు, దయచేసి కొద్దిసేపు ఏ కాల్స్ యాడ్ చేయకండి అండి, ఇన్ కేసు కాల్ యాడ్ చేసి ముందు నాకు ఒకసారి చెప్పండి అండి ప్లీజ్. సో ఇంకొకటి అండి, ఒక చిన్న ప్రశ్న అండి, ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే లైక్ ఆల్రెడీ దే హ్యావ్ సంథింగ్ లైక్ హ్యాబిట్స్ లైక్ సిగరెట్ ఇలాంటి అలవాట్లు ఉండి, లేకపోతే ఇంకేదైనా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ ఇవన్నీ ఉంటేనే
సో విల్ బి దే ఆర్ గెటింగ్ మోర్ ఎఫెక్టెడ్ అంటున్నారు. లైక్ నార్మల్ ఇప్పుడు ఈ అలవాటు లేదు, ఈ అలవాటు లేని వాళ్ళు. సో లైక్ యా, అంటే ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు లైక్ ద వైరస్ యొక్క విజిలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అట్ ద సేమ్ టైమ్ హెల్దీ పీపుల్ కూడా చాలా మంది మైల్డ్ సిమ్టమ్తో ప్రజెంట్ అయినా కొంతమంది చాలా సివియర్గా ప్రజెంట్ అవుతున్నారు. సో అండర్లయింగ్ మెకానిజం ఇప్పటికీ కూడా లైక్ స్టిల్ ఇన్వెస్టిగేటింగ్ అండి. లైక్ హెల్దీ పీపుల్ ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా ఎందుకు ఇంత సివియర్గా ఎఫెక్ట్ అవుతున్నారు వైరస్ అనేది, మేబీ సమ్ జెనెటిక్స్ ఏమైనా రోల్ ప్లే చేయొచ్చు, లేదంటే అండర్లయింగ్ ఇమ్యూనిటీ కానీ. సో సెకండరీ ఇన్ఫెక్షన్స్ చాలాసార్లు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఒక 3-4 డేస్ 4-5 డేస్ తర్వాత సెకండరీ ఇన్ఫెక్షన్స్ లైక్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కానీ దానిపైన న్యూమోనియా రావడం కానీ ఇలాంటి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా హెల్దీ పీపుల్ చాలా సివియర్గా ప్రెజెంట్ అవుతారు. హలో 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 యా యా యా, మీరు కంటిన్యూ చేయండి. ఎస్, ఇలా సెకండరీ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఏంటంటే ద సివియారిటీ హెల్దీ పీపుల్లో చాలా ఎక్కువగా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఏంటంటే లైక్ దే మే డిపెండ్ వెంటిలేటర్ డిపెండెంట్, రెస్పిరేటరీ ఫెయిల్యూర్, సో అదర్ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ ఈవెన్చువల్లీ అలా లీడ్ చేయొచ్చు అన్నమాట. ఓకే 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 సార్, ఇప్పుడు అంటే అలా కాదు, అంటే లైక్ మీరు పేషెంట్స్ ట్రీట్ చేస్తున్నారు కదా సార్, వెన్ యూఆర్ ట్రీటింగ్ ద పీపుల్, సో అంటే ఇటువంటి సింప్టమ్స్ లేని వాళ్ళు కూడా లైక్ దెర్ ఆర్ సమ్ పీపుల్ ఇన్ యువర్ హాస్పిటల్ అండి? వెల్, యూజువల్గా ఇప్పుడు కరోనా వైరస్ పాజిటివ్ వస్తున్న వాళ్ళందరినీ అడ్మిట్ చేయడం అనేది ఉండదండి. యూజువల్గా చెప్పండి, 80% మైల్డ్ సింప్టమ్స్తో ఉండొచ్చు. యూజువల్గా మనం ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది తీసుకుంటే, సపోజ్ మనం ఎక్కడికో బయటకు వెళ్ళాం, సంథింగ్ ఎయిర్ డ్రాప్లెట్స్ వల్ల మన కరోనా వైరస్ మనం ఇన్ఫెక్ట్ అయ్యింది. సో ఇట్ టేక్స్ 14 డేస్, ఇన్ 14 డేస్లో ఎప్పుడైనా సింప్టమ్స్ రావచ్చు అనమాట. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు, అంటే ఆ వైరస్ బాడీలోకి వచ్చి దాని బాడీ సెల్స్లో అది ఇంజెక్ట్ అయ్యి దాని ఎఫెక్ట్స్ రావడానికి. కానీ యావరేజ్గా 4-5 డేస్లో, మోస్ట్ కామన్గా 4-5 డేస్లో సింప్టమ్స్ బయటపడతాయి కరోనా వైరస్ మనం ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటాయి. ఎస్, కానీ ఇట్ కెన్ 10 డేస్ తర్వాత రావచ్చు సింప్టమ్స్, అప్ టు 14 డేస్ అంటే అప్పుడు కూడా రావచ్చు సింప్టమ్స్. సో సింప్టమ్స్ ఎలా ప్రజెంట్ అవ్వచ్చు అంటే మోస్ట్ కామన్ ఏంటంటే ఫీవర్ అండి. 99% ఆఫ్ ద కరోనా పీపుల్ ఇన్ఫెక్ట్ అయిన వల్ల 99% పీపుల్ ప్రజెంట్ విత్ ద ఫీవర్. 70% ఆఫ్ ద పీపుల్ ఫెటీగ్, మలేజ్, లైక్ చాలా వీక్, జనరలైజ్డ్ బాడీ పెయిన్స్, అలా ఎనర్జీ లేకపోవడం అలా ఉండొచ్చు అన్నమాట. మోస్ట్ ఒక 60% పీపుల్లో డ్రై కాఫ్, థ్రోట్ ఇచ్, ఇరిటేషన్. ఒక 30-40% పీపుల్లో సివియర్ షార్ట్ ఆఫ్ బ్రాత్, లైక్ యూనో కొంచెం దూరం నడిచినా కానీ ఆయాసం రావడం, ఇక్కడ అందరికీ ఇలా జరుగుతుంది. సో ఈ యూజువల్గా ఫస్ట్ 4-5 డేస్లోనే సింటమ్స్ అనేది బయటకు రావడం జరుగుతుంది. సో ఈ మైల్డ్ సింటమ్స్ ఉన్నాయనుకోండి, ప్యానిక్ ఏం అయిపోవాల్సిన అవసరం లేదు. మైల్డ్ సింటమ్స్ ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్. రమేష్ గారు ఒకసారి మన కాల్ లో ఎవరు జాయిన్ అయినట్టున్నారు. హలో, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరండి మాట్లాడేది? హలో, ఇది శివకుమార్. ఎవరండి? హలో శివకుమార్ గారు, మనకు మనతో ఇప్పుడు డాక్టర్ రమేష్ గారు ఉన్నారు. హీఈస్ ట్రీటింగ్ లైక్ ఒక కోవిడ్ లైక్ కరోనా వైరస్ ఎఫెక్ట్ అయిన పీపుల్ ని హీఈస్ ట్రీటింగ్. సో మీకు ఏదైనా ప్రశ్న ఉందా అండి? యా, అవునండి. రమేష్ గారు, మీరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. యా, చెప్పండి. అవునండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సిన్సియర్ గ్రాటిట్యూడ్ అండి రమేష్ గారికి ఫర్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ లైన్ టు ఫైట్ అగ్నిస్ట్ దిస్ పాండమిక్. సార్, యాక్చువల్గా ఇక్కడ, హలో శివకుమార్ గారు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, చెప్పండి. సార్, యాక్చువల్గా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ తీసుకుంటే చాలా తెలుగు వాళ్ళు, పెద్దవాళ్ళు, పేరెంట్స్ కానీ, రిలేటివ్స్ కానీ, యుఎస్లో ఉన్న వాళ్ళ పిల్లల గురించి కానీ లేకపోతే రిలేటివ్స్ గురించి కానీ చాలా వరి అవుతున్నారండి. సో మీరు వాళ్ళకి ఏదైనా సజెషన్ కానీ లేకపోతే కైండ్ ఆఫ్ కన్సల్టేషన్ ఏదైనా సజెషన్? వెల్, డెఫినెట్గా యుఎస్లో నెంబర్ ఆఫ్ కేసెస్ కానీ నెంబర్ ఆఫ్ డెత్స్ కానీ ప్రజెంట్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ లైక్ ఇట్ ఈస్ ఇన్ టాప్ పొజిషన్. ఇక్కడ సిచ్యువేషన్ అయితే యా డెఫినెట్గా చాలా ప్యానిక్గా ఉంది. ఎందుకంటే ద ఓవరాల్ ప్రోగ్రెస్, వైరస్ ప్రోగ్రెస్ కానీ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం కానీ ఎక్కువ అవుతుంది రోజు రోజుకి. కేసు ఫెటాలిటీ రేట్ కూడా పెరుగుతుంది. సో ఈ సిచ్యువేషన్లో అంటే ఇది రీజన్ ఎస్పెషల్లీ మోర్ కన్ఫైన్డ్ న్యూయార్క్ ఏరియా లేకపోతే మోర్ పాపులేటెడ్ ఏరియాస్లో ఇనిషియల్గా ఇది బాగా స్ప్రెడ్ అయింది. అట్ ది సేమ్ టైం కేసు ఫెటాలిటీ రేట్ కూడా ఆ ఏరియాస్లో ఎక్కువ ఉంది. బట్ ఈవెన్చువల్లీ ఇట్ ఈస్ అదర్ స్టేట్స్లో కూడా రోజు రోజుకి పెరుగుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ టైంలో లైక్ ప్యానిక్ అవ్వద్దు ఎవరును, జస్ట్ స్టే సేఫ్, యూనో, స్టే హెల్దీ, కంప్లీట్ సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి,
హ్యాండ్ హైజీనిక్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇవన్నీ కరోనా సింప్టమ్స్ కానీ లేకపోతే ఫీవర్ ఇలాంటి సింప్టమ్స్ ఏమైనా బయటపడుతుంటే ఎర్లీ మెడికల్ అటెన్షన్, యూ ట్రై టు సీక్ ఎర్లీ మెడికల్ అటెన్షన్. చాలాసార్లు ఏమవుతుందంటే కొంతమంది దే థింక్ లైక్ యూనో కొంచెం బాగాలేదు, వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం. సమ్ పీపుల్ యాక్చువల్గా ఇది చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతుంది. పొద్దున్నకి కొంచెం షార్ట్ ఆఫ్ బ్రెత్ ఉన్న వాళ్ళు నైట్ అయ్యేసరికల్లా వెంటిలేటర్ డిపెండెంట్, అంత సివియర్గా ప్రోగ్రెస్ అవుతుంది కొంతమందిలో. సో అలాంటి టైంలో ఏంటంటే లైక్ కొంచెం సింప్టమ్స్ ఉన్నా ఏ కన్సర్న్స్ ఉన్నా ఆల్వేస్ సీక్ మెడికల్ అటెన్షన్, మెడికల్ అటెన్షన్. సో ఆ రకంగా ఏంటంటే దాని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కానీ వాళ్ళ యొక్క సలహాలు కానీ యూజ్ఫుల్ అవుతుంది అన్నమాట. అదర్ దాన్ దాట్ చెప్పండి సార్. ఇప్పుడు లైక్ ఐ థింక్ థ్యాంక్స్ ఫర్ ద కాలింగ్ అండి. సో ఇంకా సార్ ఇంకా చాలా మనకి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు లైక్ అబౌట్ దిస్ వన్. సార్ ఒక క్వశ్చన్, ఇప్పుడు టేక్ ఎగ్జాంపుల్ నా సిచ్యువేషన్ తీసుకుందాం. టేక్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ లైక్ డ్రై కఫ్ అండ్ లైట్గా స్నీజీ, బట్ ఏంటంటే లైక్ ఐ డోంట్ నో లైక్ వెదర్ ఐఎమ్ ఏ నార్మల్ ఇట్స్ ఏ నార్మల్ ఫ్లూ ఆర్ లైక్ ఇట్స్ ఏ కరోనా ఫ్లూ. సో హౌ వీ కెన్ డిఫరెన్షియేట్ నార్మల్ ఫ్లూ అండ్ కరోనా ఫ్లూ అండి, లైక్ హౌ లైక్ బికాస్ పీపుల్ ఆర్ గెటింగ్ మోర్ ప్యానిక్ బికాస్ ఆఫ్ దిస్ అండ్ నా ఉద్దేశం. షూర్ షూర్ అండి, డెఫినెట్గానే. ఇప్పుడు మీరే కాదు చాలా మంది కొంచెం సోర్ త్రోట్లు అనిపించిన, ఫీవరిష్ అనిపించిన, అమ్మో కరోనా ఏమో లేకపోతే ఇంకేమైనా అలా ప్యానిక్నెస్ ప్రతి వల్ల జరుగుతుంది ఇలా. బట్ సింప్టమ్స్ ప్రోగ్రెషన్ కానీ లేకపోతే చెప్పారు కదా మీకు ఫీవర్, కాన్స్టెంట్ ఫీవరు, డ్రై కాఫ్, సివియర్ ఫెటిగ్, ఈ మూడు సింప్టమ్స్ అట్ ద సేమ్ టైం మీరు ఓకే కంప్లీట్గా ఈ టూ డేస్ ఎక్కడైనా ట్రావెల్ చేశారా, ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ ఏమైనా కాంటాక్ట్ అయ్యారా, లేకపోతే ఐసోలేషన్లో ఉన్నారా, లేకపోతే సంథింగ్, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నా డెఫినెట్గా జస్ట్ గో ఫర్ టెస్టింగ్. ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ అది సింప్టమ్స్ ప్రోగ్రెషన్ కానీ ఇలా మీకు అనిపిస్తుంది అంటే జస్ట్ గో ఫర్ టెస్టింగ్ యాజ్ పర్ ఎక్స్పర్ట్ ఒపీనియన్. మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన లేదు నౌ డేస్ ఈ బికాస్ ఆఫ్ కరోనా. చాలా వరకు టెలిమెడికల్ హెల్ప్ కూడా దొరుకుతుంది అనమాట, టెలి కన్సల్టేషన్స్. సో ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే లైక్ టేక్ ఎగ్జాంపుల్ మీకు అంటే ఫీవర్ కన్సిస్టెన్సీ లైక్ ఇట్స్ లైక్ 100 అలా 90 ప్లస్ అదే కన్సిస్టెన్సీ ఫీవర్ ఉండి అండ్ డ్రై కాఫ్ ఉండి అండ్ ఆ నుంచి వచ్చేసరికి స్నీజీ నోస్ ఉంటాయి, ఈ త్రీ సింప్టమ్స్ ఉంటే మాత్రం ఫర్ షూర్ సీక్ ఫర్ మెడికల్. కరోనా ఫెటిక్, 70% పీపుల్ ఫెటిక్ కూడా, ఫెటిక్ అంటే ల్యాక్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఎనీ వైరల్ సింప్టమ్స్ ఇలాగే ఉంటుందండి యూజువల్గా. ఇప్పుడు కరోనా సీజన్ కాబట్టి లైక్ వీఆర్ పేయింగ్ మోర్ అటెన్షన్. అదే కరోనా సీజన్ ఇలాంటి లేకపోయింది ఉంటే ఈ టైప్ ఆఫ్ సింప్టమ్స్ ఒక సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది జస్ట్ స్టే హోమ్ అనేటువంటి, బట్ బికాస్ ఆఫ్ కరోనా సీజన్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు సీక్ యునో మెడికల్ అటెన్షన్. ఓకే అండి, ఎవరు మనకు కాల్ చేశారంటే మీతో మాట్లాడటానికి. హలో, ఎవరండి మాట్లాడేది? వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. నా పేరు కళ్యాణ్ అండి, నేను ఓహాయ్ నుంచి కాల్ చేస్తున్నాను. హలో కళ్యాణ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. వి హావ్ డాక్టర్ రమేష్ గారు హియర్ ఇన్ ద కాల్. యా చెప్పండి, మీ ప్రశ్న ఏంటండి? నా ప్రశ్న ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది డైటరీగా ఏమైనా రిస్ట్రిక్షన్స్ లాంటివి ఏమైనా తీసుకోవాలా, దట్ ఈస్ పార్ట్ వన్. పార్ట్ టూ ఇస్ దట్ వాళ్ళ లైఫ్లో యాజ్ ఎ డాక్టర్ వాళ్ళ స్ట్రెస్ ఫ్యామిలీ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ వాట్ ఆర్ ద చేంజెస్ దే హ్యావ్ డన్ అండ్ what we can do to lessen the stress on them, panic ayipoyi hospital ki petla kaakunda what are the things we can do to avoid the stress on the system. Sure, yeah, so ikkada rendu prashnalu adigaru manaki Ramesh garu, I think you heard it, meer explain chesandi. Sure. Thanks for asking andi. First of all, deniki dietary restrictions em avasaram ledandi, kaani kontha mandi dietary restrictions follow avali, evarante especially uncontrolled diabetes unna vallu, endukante uncontrolled diabetes unna vallu dietary restriction lekapothe sugar levels inka ekkuva avochu. So infection lo sugar levels inka ekkuva ayyante then overwhelming response avutundi body ki. So aa people maatram definitely ga dietary restrictions follow avali. నెక్స్ట్ స్ట్రెస్ అంటే, స్ట్రెస్ ఈజ్ వెరీ కామన్ అమాంగ్ ఆల్ అండ్ ఎస్పెషల్ దిస్ సీజన్, ఎస్పెషల్లీ ఫ్రంట్ లైన్ రెస్పాండర్స్, ఎస్పెషల్లీ హెల్త్ కేర్ వర్కర్స్, ఫిజిషియన్స్, నర్సెస్, అదర్ యూనో పారామెడికల్ పీపుల్లో చాలా ఎక్కువ ఉంది స్ట్రెస్. యూనో వీ ఆల్ బీన్ గోయింగ్ త్రూ దిస్ ఫేస్. సో నేనైతే లాస్ట్ 3 weeks కోవిడ్ హబ్ హాస్పిటల్లో మా టీం వర్క్ చేస్తున్నాను. లాస్ట్ 3 weeks మే ఆల్మోస్ట్ లైక్ నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా ఐ జస్ట్ కీప్ ఆన్ ప్లేయింగ్ విత్ మై 2 sons. సో లాస్ట్ 3 weeks ఆల్మోస్ట్ లైక్ ఇంతవరకు నేను వాళ్ళని ఎత్తుకోవడం కానీ వాళ్ళతో ఆడడం కానీ చేయలేకపోయినా. ఆల్మోస్ట్ ఐ మెయింటైన్ సోషల్ డిస్టెన్సింగ్ ఎట్ హోమ్. సో ఆ రకంగా కొంచెం ఏమైనా అంటే పొరపాటు నేను సిక్ అయ్యాను అనుకోండి, ఆల్మోస్ట్ నేను క్వారంటైన్లో ఉండాలి ఒక 2 weeks. సో దట్ ఆల్ పుట్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ద ఫ్యామిలీ. సో అలా లైక్ ఇదంతా లైక్ ఈజ్ ఈస్ టూ మచ్ స్ట్రెస్ ఫర్ అస్. బట్ యూనో వెన్ వీ గో అండ్ వెన్ వీ డిశ్చార్జ్, వెన్ యూ గో టు ద వర్క్, వెన్ యూ డిశ్చార్జ్ ఎ పేషెంట్ ఫ్రమ్ యూనో కరోనా రికవరీ, దట్ గివ్స్ అస్ సో మచ్ ఎనర్జీ.
సో దట్ ఇస్ ఎ బిగ్ మోటివేషన్ ఫర్ అస్. ధన్యవాదాలండి మాకు కాల్ చేసినందుకు. యా రమేష్ గారు మీరు చెప్పినట్టు నిజమేనండి. యాక్చువల్లీ మేము బయటకు వెళ్ళొస్తేనే నేను యాక్చువల్లీ స్నానం చేయకుండా మా లైక్ నా కిడ్నీకి టచ్ చేయాలని కూడా వద్దు 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 అండి. ఐఎమ్ జస్ట్ కీపింగ్ ద సోషల్ డిస్టెన్స్. దట్ టు మీరు డైరెక్ట్ గా పేషెంట్ ని ట్రీట్ చేసి వచ్చేసి యా ఇట్స్ ట్రూ ట్రూ అండి నిజంగా. అందుకని లైక్ ఇప్పుడు లైక్ అందరూ అంటున్నారు కదా దేవుళ్ళు ఎక్కడున్నారంటే ఇప్పుడు హాస్పిటల్లో డాక్టర్స్ లాగా ఉన్నారని అందరూ అంటున్నారు. నిజంగా అది నిజం. మీరు ఒక అంటే లైక్ యూఆర్ సేవింగ్ అండ్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్ అంటే లైక్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఇలా మీరందరూ ముందుకు వచ్చి ఇలా సో ఎంతోమంది ప్రాణాలు దగ్గర దగ్గరగా ఆల్మోస్ట్ 3 లక్షల పైచిలకు మంది 4 లక్షల పైచిలకు మంది అమెరికాలో ఎఫెక్ట్ అయ్యారు. ఐ డోంట్ నో లైక్ ఎలా అనేది బట్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 20,000 మంది చనిపోయారు. దట్ వాజ్ రియల్లీ సాడ్ అండ్ చాలా బాధగా కలిగించే విషయం. దగ్గర దగ్గర దాదాపు 35,000 మంది దాకా రికవర్ అయ్యారు అండ్ స్టిల్ మెనీ ఆఫ్ ద పీపుల్ ఆర్ రికవరింగ్. సో వాళ్ళందరూ రికవర్ అవుతున్నారంటే మీరందరూ చాలా చాలా కష్టపడుతున్నారు కాబట్టి. అండ్ వెంటిలేటర్స్ మీదకి, ఎస్పెషల్లీ వెంటిలేటర్స్ మీదకండి. ఇప్పుడు వెంటిలేటర్స్ మీదకి వచ్చే సిచ్యువేషన్ వచ్చిందంటే ఆల్మోస్ట్ లైక్ హౌ ఆర్ ద ఛాన్సెస్ అండ్ లైక్ బిల్ లైక్ హౌ మెనీ డేస్ ఇట్ విల్ టేక్ ఫర్ దెమ్ టు రికవర్ అంటే ఇన్ని రోజులు పడుతుంది వాళ్ళు బయట పోవాలంటే. షూర్, ఇందాక మనం అనుకున్నాం కదండి. సో ఓవరాల్ గా ఈ కరోనా లైక్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత లైక్ యూనో ఓవరాల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయని 80% మైల్డ్ కేసెస్ అనుకున్నాం కదా. ఈ 80% మైల్డ్ కేసెస్ లో ఇంతవరకు కేస్ ఫెటాలిటీ రేట్ ఆల్మోస్ట్ 0 అండి. అంటే ఈ మైల్డ్ కేసెస్ లో ఎవరు కూడా అంటే మన డెత్ రేట్ అనేది ఏం లేదు. బట్ ఈ 20% లో కేస్ ఫెటాలిటీ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ 20% లో సో వెంటిలేటర్ పేషెంట్స్ అయితే కేస్ ఫెటాలిటీ రేట్ అప్ టు 40, కొన్ని ఏరియాస్ లో అప్ టు 40% ఉంది ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే లైక్ ఒక 100 కరోనా పేషెంట్స్ వెంటిలేటర్ మీద ఉంటే దాంట్లో 40% డెత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అంటే వెంటిలేటర్ వరకు వెళ్ళింది అంటే అండి ఇట్స్ కాల్ లైక్ యూనో అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటారు ARDS అండ్ మెడికల్ టర్మ్స్ లో. సో మెడికల్ టర్మ్స్ లో ARDS అంటే ఏంటంటే లంగ్ లో మనం తీసుకున్న ఆక్సిజన్ బ్లడ్ లోకి డిఫ్యూజ్ అవ్వదు అనమాట. సో ఆ గ్యాస్ ఎక్స్చేంజ్ కంప్లీట్ డిస్టర్బ్ట్ అయిపోతుంది. సో వెంటిలేటర్ సపోర్ట్ వరకు మెయింటైన్ అవుతుంటారు. ద మూమెంట్ యూ విత్డ్రా వీనింగ్ ట్రై వెంటిలేటర్ విత్డ్రా చేద్దాం ట్రై చేసుకుంది బాడీ అనేబుల్ టు మెయింటైన్ ద ఆక్సిజనేషన్. So I think that's the one like, you know, almost like give up them hopes. Oh my gosh. Hi Ramesh, good morning. Balram here. Good morning. Good evening. Luckily I got online. I tried in Facebook, but I can't. Sir has tried a lot, but he could not. యా అది అన్ఫార్చునేట్ అండి. యూజువల్లీ రోజు వర్క్ చేస్తూ ఉంది నా బేసిక్ మేము వేరే షోలు చేస్తూ ఉన్నాం లైక్ ప్రేక్షకులను. ఇప్పుడు డాక్టర్స్ ఎలాగో వాళ్ళందరినీ ట్రీట్ చేసేసి అంటే వాళ్ళతో పోలిక కాదు నో వే, బట్ మేము ఏదో ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం ప్లస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఏదో అన్ఫార్చునేట్ ఈ రోజు ఎందుకు సంహౌ ఇట్ డిడ్ వర్క్ ఫ్రమ్ ద మార్నింగ్ తెలియని విషయాలన్నీ కూడా మీరు అమెరికా నుండి తెలియజేస్తున్నారు. ఇట్స్ గ్రేట్ ఎఫర్ట్. అంటే మా వంతుగా మా వంతుగా మా ప్రయత్నం ఏంటంటే అండి ఇప్పుడు వన్ గుడ్ థింగ్ ఏంటంటే మన ఇండియాలో ఇప్పుడు దీని తీవ్రత కొంచెం తక్కువ, కానీ అమెరికాలో ఆ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు దీని గురించి మేము ఎంత ఎక్కువ చెప్తే మీరు అంత జాగ్రత్త తీసుకుంటారనే ఉద్దేశంతో మా ఈ కార్యక్రమం పెట్టామండి. అదే ముఖ్య ఉద్దేశం అదేనండి. మీరు అక్కడ తీవ్రత అంటే ఇక్కడ ఎంత తీవ్రంగా ఉందో మీరు ఆ తీవ్రతకు రావద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇంట్లోనే ఉండండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి చెప్పాలని ముఖ్య ఉద్దేశం అండి మాకు. అది ఇంకో ఉద్దేశం కూడా ఒకటేమో ఇక్కడ పానిక్ అవుతున్న వాళ్ళు ఇక్కడ అంటే కొంచెం చాలా మంది పానిక్ అవుతున్నారు బాగా అంటే టెన్షన్ పడుతున్నారు ప్రతి ఒక్కరు ఈవెన్ ఇంక్లూడింగ్ మీ. నేనే నిన్న రమేష్ గారితో మాట్లాడు రమేష్ గారు ఇలా దగ్గు వస్తుందండి ఏం చేద్దామండి అండి అసలు ఎంత అంటే ఈవెన్ మామూలు ఇక్కడ పోలెన్ దిస్ ఇస్ పోలెన్ సీజన్ అండి. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ పోలెన్ సీజన్ ఉంటుంది. ఆ పోలెన్ సీజన్ అప్పుడు మామూలుగా పౌడర్ అయి రాలి ఆ దగ్గు అనేది చాలా క్వైట్ కామన్ గా వస్తుంది అనమాట. ఈవెన్ ఆ సీజన్ లో ఉండే మాకు భయం వేస్తుంది అసలు దేని వల్ల దగ్గు వస్తుంది అనేది, అది కరోనా వల్ల వస్తుందా అని మామూలు పోలెన్ వల్ల వస్తుంది అనేది. మీ ద్వారా ఒక చిన్న క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. లైఫ్ టైం ఈ వైరస్ కి లైఫ్ టైం ఎంత ఉంది అనేది ఇందాక ఆల్రెడీ డాక్టర్ గారు ఆన్సర్ చేశారు. 3 గంటల నుంచి అంటే నార్మల్ ఎన్విరాన్మెంట్ లో ఈ వైరస్ ఎంత టైం సర్వైవ్ అవుతుందని. ఓకే ఓకే, అదే యాక్చువల్ గా ఇది 3 hours to 72 hours ఈ వైరస్ సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి డిఫరెంట్ సర్ఫేస్ మీద. సో మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యిందంటే ఎయిర్ బోన్ లైక్ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్, సో డైరెక్ట్ కాంటాక్ట్. సో మన వితిన్ 6 feet డిస్టెన్స్ లో కరోనా వైరస్ క్యారీ చేస్తున్న వాళ్ళు కానీ కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అయిన పీపుల్ కానీ స్నీచ్ చేసినా కాఫ్ చేసినా సో ద ఇన్ఫెక్షన్ యొక్క వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎయిర్ బోన్ వితిన్
మోస్ట్ కామన్ మోడ్ ఆఫ్ స్ప్రెడ్. బట్ దిస్ వైరస్ ప్లాస్టిక్ సర్ఫేసెస్ మీద కానీ స్టెయిన్లెస్ సర్ఫేసెస్ మీద కానీ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఇట్ కెన్ సర్వైవ్ అప్ టు 72 అవర్స్. బట్ అది ఎంతవరకు దాని యొక్క విరిలెన్స్, దాని యొక్క కెపాసిటీ, ఇన్ఫెక్షన్ కాజ్ చేసే కెపాసిటీ ఎంతవరకు ఉంటుంది అనేది మాత్రం తెలియదు, ఎగ్జాక్ట్ స్టడీస్ లేవు. బట్ ఫస్ట్ 3 అవర్స్లో ఎయిర్బోర్న్ డ్రాప్లెట్ ద్వారా మాత్రం ఇన్ఫెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ థ్రోట్ సెక్రెషన్స్, నాసల్ సెక్రెషన్స్లో వైరల్ లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే ఇన్ఫెక్షన్ కాజ్ చేసేటంత వాల్యూమ్ ఉంటుంది అన్నమాట. సో అందుకేంటంటే దట్ వై యూనో ఫర్ గివింగ్ సచ్ వాల్యుబుల్ సజెషన్స్. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మచ్ టైం, జస్ట్ ఐఎమ్ డిస్కనెక్టింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాండ్ హైజీన్ మాస్క్స్ తో పాటు యూ కెన్ ఆల్సో థింక్ అబౌట్ ప్రొటెక్టింగ్ ఐ ప్రొటెక్షన్ కూడా, ఎందుకంటే ఐ కాంటాక్ట్ లో ఈ కంజక్ట్ వల్ల కూడా వైరస్ స్ప్రెడ్ వల్ల ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ అదేంటండి, యాక్చువల్లీ ఇప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నా అంటే జస్ట్ డోంట్ టచ్ యువర్ వెన్ యూ గో అవుట్, మీరు మీ కళ్ళని ముక్కుని నోరుని మూడింటిని తాకద్దు అంటున్నారు. సో అంటే మరి కళ్ళకి కూడా అంటే లైక్ హౌ ఇట్ విల్ గెట్ మన కళ్ళలో నుంచి ఎలా, లైక్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దట్ అండి, అసలు కళ్ళలో నుంచి. వైరస్ యూజువల్గా మ్యూకస్ మెంబ్రేన్ ద్వారా కాంటాక్ట్ అవ్వాలి, లైక్ మ్యూకస్ మెంబ్రేన్ అంటే మన నోట్లో, నోట్ చుట్టూ లైనింగ్ ఉంటుంది, నాసల్ మ్యూకోజాలో లైనింగ్ ఉంటుంది, ఐ కంజక్టివ్ ఉంటుంది కదా. సో దీస్ ఆర్ కామన్ మోడ్ ఆఫ్ ఎంట్రీస్ అనమాట. స్కిన్లో చాలా ప్రొటెక్టివ్ బ్యారియర్స్ ఉంటుంది స్కిన్ పైన, సో వైరస్ స్కిన్ పైన పడితే అంత ఈజీగా పెనిట్రేట్ అవ్వడం అది అలా జరగకపోదు. కానీ మ్యూకస్ మెంబ్రేన్ కాంటాక్ట్ అయితే వైరస్ చాలా ఈజీగా పెనిట్రేట్ అయిపోతుంది అనమాట మన హ్యూమన్ సెల్స్లోకి. సో అందువల్ల ఏంటంటే మనకి చేతులు ఎక్కడ వైరస్ ఉందనుకోండి, మనం ఫ్రీక్వెంట్గా నోస్, మౌత్, ఐస్ టచ్ చేయడం వల్ల ద వైరస్ ఎంట్రీని చాలా స్పీడప్ చేస్తాం అనమాట మనం. సో ఆ రకంగా మనం దాన్ని బ్లాక్ చేయడం వల్ల, డోర్స్ క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే ఈవెన్ మనకి కాంటాక్ట్ అయినా కానీ ఇన్ఫెక్షన్ రేట్ మనం తగ్గించుకోవచ్చు అనమాట. అందుకు ఐస్, నోస్, మౌత్ కాంటాక్ట్ మనం అవాయిడ్ చేస్తుంటాం. యూజువల్గా మనం మాస్క్ పెట్టుకుంటాం, మాస్క్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే లైక్ ఆ ఇన్హేల్ చేసే ఇది రిస్క్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం మనం క్యారీ చేస్తున్నాం అనుకోండి వైరస్ని, ఇలా కాఫ్ చేయడం వల్ల మనం ఇంకోరి స్ప్రెడ్ చేసే రిస్క్ తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం మనం ఫైబర్ గ్లాసెస్ కానీ నార్మల్ ప్లెయిన్ గ్లాసెస్ కానీ అవి కూడా పెట్టుకోవచ్చు, ఆ రకంగా ఐ ప్రొటెక్షన్ మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి అండి, ఇంకొక క్వశ్చన్ అండి, టేకన్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు మీరు ట్రీట్ చేస్తున్నారు, లైక్ ఇప్పుడు సింప్టమ్స్ కూడా ఏం లేకుండా డైరెక్ట్గా, లైక్ ఐ హెర్డ్, ఐ డోంట్ నో దిస్ ఇస్ అ రూమర్ ఆర్ వాట్, దేర్ ఆర్ సమ్ రూమర్ స్ప్రెడింగ్, సింప్టమ్స్ కూడా ఏం లేకుండా సడన్గా లైక్ దే ఫాల్ అదే అంటే వాళ్ళకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్ వచ్చి గాలి పీల్చి ఊపిరి పీల్చలేక సడన్గా చనిపోయారు అని ఓవర్ నైట్ చనిపోయారు అని అంటున్నారు, ఈజ్ దట్ ఏ ట్రూ స్టేట్మెంట్? అలాంటి కేసెస్ అయితే ఇంతవరకు చూడలేదండి, అంటే ఓవర్ నైట్ వితౌట్ సింప్టమ్స్ ఓవర్ నైట్ చనిపోవడం. బట్ సో చెప్పాను కింద కామన్ సింప్టమ్స్లో ఫీవర్, కాఫ్, జనరలైజ్ మలైజ్, ఒక లెస్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఓన్లీ షార్ట్ ఆఫ్ బ్రెత్, అంటే వాళ్ళకి ఉండొచ్చు ఈ మలైజ్ సింప్టమ్స్ ఉండొచ్చు కానీ వాళ్ళు తెలియలేకపోవచ్చు వీక్నెస్, ఇదంతా ఫెటిక్ ఉండడం, బట్ దే క్యాంట్ రియలైజ్ అండర్లైయింగ్ వైరల్ ఇన్ఫెక్షన్ అనే ఫీలింగ్ తెలియకపోవచ్చు, ప్రోగ్రెసివ్గా షార్ట్ ఆఫ్ బ్రెత్ వచ్చి రెస్పిరేటరీ ఫెయిల్యూర్లకు వెళ్ళచ్చు అనమాట. సో అలా కూడా జరగచ్చు. బట్ ఓవర్ నైట్లో వితౌట్ సింప్టమ్స్ కరోనా రాగానే చనిపోవడం అయితే మాత్రం ఇట్ ఈస్ హైలీ అన్రీజనబుల్. బట్ ఒక అట్లీస్ట్ ఫ్యూ డేస్ సింప్టమ్స్ ఉంటూ, అంటే ఫీవర్ అది లేకపోవచ్చు, ఈ టైప్ ఆఫ్ వీక్నెస్, షార్ట్ ఆఫ్ బ్రెత్ ఉండడం ఖచ్చితంగా ఉంటూ అది ఓవర్ ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవ్వచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం అనుకున్నాం కదా కొంతమందిలో ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ టైంలో సింప్టమ్స్ ఉండకపోవచ్చు అనమాట, బట్ దే క్యారీ ద వైరస్. అట్ ద సేమ్ టైం వారి వైరస్ క్యారీ చేయడంతో పాటు దే హ్యావ్ కెపాసిటీ టు స్ప్రెడ్ దిస్ ఇన్ఫెక్షన్ టు అదర్స్, వాళ్ళు అదర్స్ కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేయగలరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కరోనా వైరస్ బయటకు వెళ్ళాం, మనం ఎక్కడో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది, సో మన బాడీలో కరోనా వైరస్ వచ్చేసింది కానీ మనకి ఇంకా సింప్టమ్స్ రాలేదు. సో ఆ టైంలో కూడా వీ కెన్ స్ప్రెడ్ దట్ వైరస్ టు అదర్ పీపుల్. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఏ టైంలో ఇన్ఫెక్షన్ అదర్ క్యారీ చేసే కెపాసిటీ లేకపోతే ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుందంటే 1 to 3 days ప్రయర్ టు ద ఆన్సెట్ ఆఫ్ సింప్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకి కరోనా వైరస్ సింప్టమ్స్, కాఫ్, ఫీవర్, రెస్పిరేటరీ సింప్టమ్స్ ఇవన్నీ వచ్చాయి అనుకుందాం. సో దీనికి ఒక 3 రోజులు ముందు టైం పీరియడ్లో మనం అదర్స్కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం యాక్టివ్ ఇన్ఫెక్షన్ లైక్ ఫీవర్, కాఫ్, స్ప్రెడ్ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేస్తుంది. సో ఏసిమ్టమాటిక్ పీపుల్ అంటే సింప్టమ్స్ లేని పీపుల్లో సింప్టమ్స్కి మొదలయ్యే 3 రోజుల ముందు నుంచి
సింప్టమ్స్ ప్రోగ్రెస్ అవుతున్న కాలం వరకు కూడా మనం వల్ల ఇతరులకు మనం ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక సమ్ ఎక్స్ పర్సన్ కి సమ్హో హి గాట్ దట్ సింప్టమ్, ఆ సింప్టమ్ వచ్చిన తర్వాత 3 డేస్ తర్వాత, అంటే విత్ ఇన్ వచ్చిన వెంటనే విత్ ఇన్ ద ఫస్ట్ 3 డేస్ లో ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ ఆర్ లైక్ హౌ ఇట్ ఎలా అండి? అది నాకు అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ కి కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అయింది కానీ అది ఇంకా సింప్టమ్స్ అది బయటికి చూపించలేదు. ఒక 5 డేస్ తర్వాత సింప్టమ్స్ చూపించింది అనుకుందాం, డే 5 లో సింప్టమ్స్ వచ్చాయి అనుకుందాం. సో డే 4 డే 3 లో తను ఇంకొకరికి ఇన్ఫెక్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది అనమాట. డే 5 లో తనకి సింప్టమ్స్ వచ్చినా డే 4 డే 3 లో కూడా ఇంకొకరికి స్ప్రెడ్ చేయగలడు తను. ఓకే, అది సో అందుకే మనకి సోషల్ డిస్టెన్సింగ్ లో మన పక్కన హెల్దీ పర్సన్ ఉండొచ్చు, సో తనకి వైరస్ క్యారీ చేసే కెపాసిటీ ఉండొచ్చు, ఆ రకంగా కూడా మనం ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. సో అందుకే సోషల్ డిస్టెన్సింగ్ ఈజ్ మోస్ట్ ఎఫిషియెంట్ టూల్ అనమాట. అండ్ ఇంకొకటి అండి, సో ఇప్పుడు కొన్ని టేక్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం బయట షాపింగ్కి వెళ్తూ ఉంటాం, అంటే షాపింగ్ అంటే ఇప్పుడు షాపింగ్ క్లోజ్ లేండి, అంటే మామూలుగా ఏదైనా కూరగాయలు తెచ్చుకోవడానికి గ్రాసరీ స్టోర్కి వెళ్తాం అండ్ దే ఆర్ క్లీనింగ్ ద కార్ట్స్, ఆ కార్ట్స్ మీద టేక్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు తుమ్మటమో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి లైక్ స్నీజీ బై మిస్టేక్ ఒక డ్రాప్లెట్ వచ్చేసి దాని మీద పడుతుంది. సో ఈవెన్ ఇఫ్ ఇట్ టచ్ దట్ వన్ వి ఆర్ లైక్ ఆల్మోస్ట్ లైక్ వి బికేమ్ ఏ క్యారియర్ అగైన్. ఇస్ దట్ ఏ ట్రూ స్టేట్మెంట్ అండి? అది కరెక్ట్ అండి. అది అంటే యూజువల్ గాను అంటే వైరస్ ని టచ్ చేసినంత వరకే మనం ఇన్ఫెక్ట్ అయిపోం. సో సర్టెన్ వైరల్ మనల్ని అంటే ఆ వైరస్ మనల్ని ఇన్ఫెక్ట్ చేయడానికి దానికి ఒక సర్టెన్ వైరల్ లోడ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం ఒక టాబ్లెట్ వేసుకోవాలంటే 500 మిలిగ్రామ్స్ వేసుకోవాలి కదా, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. పారాసెటమాల్ వేసుకుంటే మనకి ఫీవర్ తగ్గుతుంది, కానీ ఒక 1 మిలిగ్రామ్ వేసుకున్నాం అనుకోండి ఫీవర్ తగ్గదు కదా, తగ్గదు. అట్ సేమ్ టైం ఒక వైరల్ సర్టెన్ వైరల్ లోడ్ ఉండాలి బాడీ ఇన్ఫెక్ట్ చేయడానికి. యూజువల్గా లైక్ 1 మిలియన్ కాపీస్ అనమాట, 10^6 1 మిలియన్ కాపీస్ వైరల్ లోడ్ ఉంటే ఇట్స్ ఇన్ఫెక్టింగ్ కాజ్ చేస్తుంది అనమాట సర్టెన్ సైజ్. సో అట్ ద సేమ్ టైం మనకి అది మెజర్ చేయలేం, మనం అవుట్ సైడ్ సెట్టింగ్స్లో ఇవన్నీ మెజర్ చేయలేం. కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు ఫాలో ఆల్ దీస్ హైజీన్ ప్రికాషన్స్ అనమాట. Yeah, like what is that, sanitizer పూసుకోవడం, అంటే ఏదైనా టచ్ చేసిన వెంటనే sanitizer పూసుకుంటే దట్ విల్ బి కిల్డ్. సో sanitizer పూసుకోమన్నారు, కెన్ దిస్ sanitizer కిల్ దట్ జర్మ్ అండి? అదే చెప్పాను కదా, శానిటైజర్స్ ఏం చేస్తున్నాయి అంటే అవి డిస్ఇన్ఫెక్ట్ చేస్తాయి అనమాట, డిగ్రేడ్ దానికి వైరస్ యొక్క ఇన్ఫెక్షన్ చేసే కెపాసిటీని అవి వైప్ చేస్తుంటాయి అనమాట. ఓకే, శానిటైజర్ వల్ల దట్ ఈస్ ద యూజ్ దట్ ఈస్ లైక్ అలా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మనకి ఆ వైరస్ ఇప్పుడు ఆ సబ్స్టెన్స్ టేక్ ఎగ్జాంపుల్, ఒక సబ్స్టెన్స్ మీద తెలియక వైరస్ ఉంది అనుకుంటున్నాను, దాన్ని తెలియ పట్టుకున్నాను అనుకోండి, సో తర్వాత వెంటనే ఇమీడియట్ గా ఇఫ్ ఐ యూజ్ శానిటైజర్ దట్ మీన్స్ ఆ వైరస్ లో ఉండే దానికి ఉండే బలం మొత్తాన్ని ఇది లైక్ దాంట్లో ఉండే ప్రతి ఒక్క దాన్ని ఇట్ విల్ డిస్ఇన్ఫెక్ట్ లైక్ ఎలా అండి దాన్ని, వాట్ ఈస్ దట్? అవునండి, డిస్ఇన్ఫెక్ట్ చేసి డిగ్రేడ్ చేస్తుంది అనమాట. సోప్ వాటర్ ఈస్ ద బెస్ట్ అండి, ఎందుకంటే వైరస్ చుట్టూ ఉండే కోటింగ్ ఇదంతా సోప్ వాటర్ డిటర్జెంట్స్ డిస్ఇంటిగ్రేట్ చేస్తాయి అనమాట. ఆ రకంగా దాని యొక్క విర్లియన్స్ కెపాసిటీ ఇన్ఫెక్ట్ చేసే కెపాసిటీ పోతుంది దానికి. ఓకే, సో అయితే మన లిజనర్స్ కి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అండి, ఇది మీరున్నప్పుడు ఈ స్టేట్మెంట్ పాస్ అంటే స్టేట్మెంట్ కాదు జస్ట్ జనరలైజ్ చేసి చెప్తున్నాను, మీరు దాన్ని కరెక్ట్ అయితే చెప్పండి, తప్పు అయితే చెప్పండి అండి. సో టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మీరు మనం ఎవరైనా మీరు దయచేసి బయటకు వెళ్ళినప్పుడు మీరు తెలియక అంటే మోస్ట్లీ గ్లవ్ వేసుకొని వెళ్ళండి, ఒకవేళ ఇన్ కేసు గ్లవ్ వేసుకోకుండా మీరు ఏదైనా ఒక దాని మీద పట్టుకున్నారు అది ఇన్ఫెక్ట్ అయిందా అయినా అవ్వకపోయినా, ద ఫస్ట్ థింగ్ విచ్ యూ నీడ్ టు డూ ఈస్ లైక్ మళ్ళీ తర్వాత అది మీకు తెలియకపోతున్నా శానిటైజర్ యూస్ చేసుకోండి, లేదా ఒకవేళ శానిటైజర్ యూస్ చేయండి, లేదా ఇంటికి వచ్చిన వెంటనే ఇంక ఏం పట్టుకోకుండా మీ హ్యాండ్ వాష్ చేసుకోండి, అంతే కదండి? అంతే. నేనైతే ఏం చెప్తానంటే వెన్ యూ గో అవుట్ మీరు గ్లౌస్ వేసుకోండి, లేకపోతే గ్లౌస్ తీసుకోండి, డోంట్ టచ్ ఐస్ కానీ నోస్ కానీ మౌత్ టచ్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం రాగానే గ్లౌస్ అక్కడ బయట ట్రాష్ లో పడేయండి. సో సోప్ వాటర్తో అట్లీస్ట్ 30 సెకండ్స్ సోప్ వాటర్తో వాష్ చేసుకోండి, శానిటైజర్ తో చేసుకున్న కాలే. సోప్ వాటర్ ఇస్ ద బెస్ట్ సోప్ వాటర్. 30 సెకండ్స్. ఓకే, సో ఎవరు కాల్ లో జాయిన్ అయ్యారు, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడేది? నమస్తే, నేను వీరేంద్ర అని నా పేరు, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. హలో వీరేంద్ర గారు, నమస్కారం అండి, చెప్పండి. ఈ రోజు మనకి డాక్టర్ గారు ఉన్నారు సార్. నాది చిన్న డౌట్ అండి, మామూలు చిన్న డౌటే సార్. ఈ వైరస్ ఇది నేచురల్ గా దీన్ని అంటే స్వతహాగా ఇది పుట్టింది అంటారా, లేకపోతే మనిషి అని తయారు చేశాడు అంటారా? అలా ఇది క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారండి, ఇజ్ ఇట్ బయో వారా లేకపోతే ఆర్టిఫిషియల్లీ క్రియేట్ అని. సో యాక్చువల్గా ఒక 1 డే క్రితం ఇంట్రెస్టింగ్ స్టడీ ఒకటి పబ్లిష్ అయింది.
సో ఇది హ్యూమన్ క్రియేటెడ్ వైరస్ అనడానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేదండి ఇంతవరకు. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ వైరస్, న్యాచురల్. యూజువల్గా ఇంతకు ముందు మనకి ఇదే టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ సార్స్ అని 2002లో వచ్చింది. తర్వాత ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ యూనో మిడిల్ ఈస్ట్ సివియర్ రెస్పిరేటరీ వైరస్ అని, సివియర్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వైరస్ అని మెడిసిన్ ఇంకోటి వచ్చింది అనమాట కోవిడ్. సో ఈ మూడు కూడా ప్రెటీ మచ్ ఆల్మోస్ట్ 98% సేమ్ జెనెటిక్ స్ట్రక్చర్ షేర్ చేసుకుంటాను ఈ మూడు వైరస్లు కూడా. దీనికన్నా ముందు ఈ వైరస్, ఈ కరోనా వైరస్ అనేది ఒక 7 గ్రూప్ ఆఫ్ వైరసెస్ ఉన్నాయండి కరోనా వైరస్లో. వాటిలో ఒక 4 వైరసెస్ లైక్ యూనో H1N1 యూకాన్ ఇలా టైప్ ఆఫ్ పేర్లతో ఉన్నాయి. అవి ఏంటంటే చాలా ఇంతకుముందు పీపుల్కి ఇన్ఫెక్షన్ వచ్చేది కరోనా వైరస్లో. సో వాటిలో ఏంటంటే లైక్ కొంచెం దగ్గు జలుబు రావడం తగ్గిపోవడం అది జరిగేది అన్నమాట. బట్ ఈ ఫ్యామిలీలోంచి ఈ వైరస్ బికమ్ మోర్ డెడ్లీ వైరస్ అన్నమాట. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ డిఫరెంట్ మ్యూటేషన్స్తో అది రూపాంతరం చెందిందని స్టడీస్ అనుకుంటున్నాయి. యూజువల్గా కరోనా వైరస్ నార్మల్ ఇండియా మన బ్యాట్స్ గబ్బిలాలు పాంగ్స్ వీటిలో అలుగు అంటారు మన తెలుగులో, అది నార్మల్ వాటిలో వైరస్ కామన్ గా ఉంటుంది. సో వాటిలో ఇన్ఫెక్ట్ చేయదు, అవి క్యారీ చేస్తుంటాయి అనమాట వాటి యొక్క జెనెటిక్ మెటీరియల్తో పాటు. ఇవి అలాగే ట్రావెల్ చేస్తూ వాటిపైన అలా బతుకుతూ ఉంటాయి, వాటిలో ఎప్పుడు ఇన్ఫెక్ట్ చేయలేదు. సంథింగ్ లైక్ యూనో అది ఇంటర్మీడియట్ హోస్ట్ అంటే ఈ గబ్బిలాలు అలుగుల నుంచి హ్యూమన్కి ఎలా ట్రాన్స్మిట్ అయింది. ఫస్ట్లో ఏంటంటే ఈ గబ్బిల మాంసం తినడం వల్ల ఎలా వచ్చిందేమో సంథింగ్ అలాగేమో అనే ఒక డిఫరెంట్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. బట్ రీసెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే దెర్ మే బి సమ్ ఇంటర్మీడియట్ హోస్ట్ ఉండొచ్చు. అంటే ఒక గబ్బిలం నుంచి మనిషికి ట్రాన్స్మిట్ అయ్యే మధ్యలో ఇంకొక మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏడు ఉండొచ్చు, ఇంకొక జీవి ద్వారా ఏమైనా అది స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు అని వాళ్ళు జెనెటిక్ మ్యాపింగ్ జీనమిక్ సీక్వెన్సింగ్ స్టడీస్ చేసిన తర్వాత వాళ్ళు ఈ టైప్ ఆఫ్ హైపోథీసిస్ చెప్తున్నారు అన్నమాట. సో ఇది మ్యాన్ మేడ్ వైరస్ అనడానికి సబ్స్టాంటల్ ఎవిడెన్స్ లేదండి. ఇట్ ఈజ్ ఎ నేచురల్ వైరస్ అక్వైర్డ్ ఫ్రమ్ యానిమల్స్. కానీ ఏమైందంటే ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా రాసి ఒక 1 డే క్రితం వచ్చిన స్టడీలో ఈ వైరస్ లాస్ట్ ఈ 4 మంత్స్లో 3 టైప్స్గా కన్వర్ట్ అయింది ఒక ఏబిసి ఫామ్ లాగా. అంటే ఈ వైరస్ ఆటోమేటిక్గా దాని స్ట్రక్చర్ని చేంజ్ చేసుకుంటుందన్న, ఆ స్ట్రక్చర్ని చేంజ్ చేసుకోవడం వల్ల దాని యొక్క ఇన్ఫెక్ట్ చేసే కెపాసిటీ కూడా చాలా సివియర్గా ఉంటుంది కొన్ని కొన్ని రీజన్స్లో. సో ఐ థింక్ మన కొన్ని మంత్స్లో వీ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ దీస్ వైరస్ జీనోమ్ కానీ లేకపోతే ఏంటి ఆ రకంగా అది వ్యాక్సిన్కి కూడా మోర్ యూజ్ఫుల్ అవుతుంది అన్నమాట ఆ ఇన్ఫర్మేషన్. బట్ మ్యాన్మేడ్కి సబ్స్టాంటల్ ఎవిడెన్స్ అయితే లేదండి ఇంతవరకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, లెట్ మీ ఇంకొక క్వశ్చన్ అండి రమేష్ గారు. లైక్ ఇంకో అంటే ప్రజలందరూ లైక్ హస్ ద పీపుల్ హూ ఆర్ హియర్ లైక్ అందరూ ఇక్కడ వాళ్ళకు ఉండే డౌట్స్ అనమాట. సో యా ఇప్పుడు టేకన్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 2 లైన్స్లో దీన్ని ఫ్లాటన్ చేద్దాం అని చూస్తున్నారు, ద కర్వ్ ఆఫ్ ఇన్ఫెక్టింగ్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్. సో లైక్ డూ యూ థింక్ లైక్ ఇట్ విల్ గెట్ ఫ్లాటన్ అండ్ డూ యూ లైక్ మన రెగ్యులర్ లైఫ్ ఎప్పుడు స్టార్ట్ చేయగల, అంటే లైక్ వాట్ ఈస్ ద అంటే లైక్ నెక్స్ట్ 2-3 మంత్స్ 4 మంత్స్ ఎలా ఉండబోతుంది అసలు మన లైఫ్ అనేది? అంటే ఫ్లాటన్ చేయడానికి దేర్ ఇస్ నో థెరపీస్ ఇలాంటివి ఏం లేదండి ఫ్లాటన్ చేయడానికి. సో ఫ్లాటన్ చేయాలి అనే దానికి మోస్ట్ ఎఫిషియెంట్ టూల్ ఈస్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ ప్రివెంట్ చేయడం. అది ఎలా అంటే లైక్ యూనో ఈ హైజీన్ మెజర్స్, సోషల్ డిస్టెన్సింగ్ ఇవి ఎంత ఎఫిషియెంట్గా ఫాలో అవ్వగలిగితే ఆ కర్వ్ అంత ఫ్లాటన్ చేయగలుగుతాం. అట్ ద సేమ్ టైమ్ అలాగే డ్రాప్స్ కూడా చేయగలుగుతాం అన్నమాట. ఎస్పెషల్లీ సోషల్, నా అడ్వైజ్ అయితే ఈ సోషల్ గ్యాదరింగ్స్ అట్లీస్ట్ ఒక మినిమం 3 మంత్స్ వరకు, అంటే ఈ వైరల్ ప్రోగ్రెషన్ స్టాటిస్టిక్స్ తెలిసే వరకు ఒక మినిమం 3 మంత్స్ వరకు సోషల్ గ్యాదరింగ్స్, మాస్ క్రౌడ్స్ ఇలాంటి ఈ టైప్ ఆఫ్ గ్యాదరింగ్స్ మనం అవాయిడ్ చేయగలిగితే ఈ ఇన్ఫెక్ట్ అయ్యే పర్సంటేజ్ మనం బాగా తగ్గించగలుగుతాం. అంటే ఇప్పుడు నౌ వ్యూహాన్ ఈజ్ ఓపెన్ అంటున్నారు వాళ్ళు, దే ఆర్ సెలబ్రేటింగ్ దట్ వ్యూహాన్ ఈజ్ ఓపెన్ అని చెప్పేసి అంటున్నారు. లైక్ హౌ దే స్టాప్డ్ అండ్ వై లైక్ దాన్ని ఇమీడియట్గా మనం అంటే ఇంతమంది అంటే అంటే ఎక్కడైతే పుట్టిందో ఆ వైరస్ అక్కడే లైక్ ఇట్స్ కంప్లీట్లీ దే వాష్డ్ అవుట్ అన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చేసారు. లైక్ ఐ డోంట్ నో, నేను చూసిన దాని ప్రకారం, బట్ దాన్ని ఎంతవరకు నిజం అనేది తెలియదు. అండ్ దే ఓపెన్ వ్యూహాన్ సిటీ అండ్ వ్యూహాన్ సిటీ ఇస్ ఫంక్షనింగ్ అంటున్నారు. లైక్ డూ వి అంటే మనకి ఏమన్నా అక్కడ నుంచి ఏమన్నా లైక్ సమ్ దీస్ ఆర్ ద ప్రికాషనరీ మెజర్స్ అండ్ దీస్ ఆర్ ద మెడికేషన్ యూనిట్ వి యూస్డ్ లైక్ సంథింగ్ దే డిడ్ దే సే ఎనీథింగ్ టు అస్ టు మేక్ టు గెట్ దిస్ డౌన్? వుహాన్లో ఆల్మోస్ట్ 90-day లాక్ పీరియడ్ ఉండేదండి, 90 డేస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటిల్ జనవరి హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఉందని ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఏమి లేకపోయింది అనమాట. కానీ అంతకన్నా ముందే హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఉంది రీసెంట్గా రిపోర్ట్స్ ప్రకారం. ఈవెన్
లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ లోనే హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఉందని ప్రెడిక్షన్స్. ఆ టైంలోనే వుహాన్ నుంచి చాలా మంది మైగ్రేటెడ్ టు అమెరికా, యూరప్, ఆ రకంగా వాళ్ళు అప్పటికే వైరస్ స్ప్రెడ్ చేసేసారు. ఓకే, సో వన్స్ పీపుల్ అవేర్ లైక్ యూనో హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఉందని, కానీ అప్పటి నుంచి లాక్డౌన్ ఆల్మోస్ట్ లైక్ ది 90 డేస్ లాక్డౌన్ వుహాన్లో అండి. బట్ ఇంటర్నల్గా వాళ్ళు దే షేర్ ఇట్ లాట్ ఆఫ్ ఫ్యాక్ట్స్, బట్ ఇంటర్నల్గా చైనాలో వాళ్ళు ఇంకా అదర్ దాన్ దట్ ఇంకా ఏంటి థింగ్స్ ఎలా పాటించారు ఏంటి అనేది మనకి ఎగ్జాక్ట్ అంటే ఆల్ ది మీడియా రిలేటెడ్గా మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు కానీ, సో నో దర్ ఇస్ నో డైరెక్ట్ ఐ అబ్జర్వేషన్ ఓవర్ దేర్. బట్ సో ఫార్ వాళ్ళు షేర్ చేసుకున్న ఫ్యాక్ట్స్ కానీ యూరప్లో కానీ యుఎస్లో కానీ స్ప్రెడ్ అవుతున్న నేచర్ బట్టి చూసుకుంటే లైక్ ఎంతవరకు మనం అనుకున్నది ప్రతిసారి ఓన్లీ వన్ వర్డ్ లైక్ యూనో సోషల్ డిస్టెన్సింగ్, హెల్త్ హైజీన్ ప్రికాషన్స్, దీస్ టూ దేనైనా చేంజ్ చేయగలిగే రెండే మామూలుగా, ఎందుకంటే దెర్ ఇస్ నో ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఫర్ దిస్. ద ఓన్లీ థింగ్ ఈస్ ద ప్రివెన్షన్ అండ్ సపోర్టివ్ కేర్. ఓకే, నీలోపు మనకి ఎవరు కాల్ జాయిన్ అయ్యారు, హలో వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండి, ఎవరిని మాట్లాడేది? హలో అండి, నమస్తే అండి, నా పేరు శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. హలో శ్రీదేవి గారు, నమస్కారం అండి, మనకి డాక్టర్ రమేష్ గారు ఉన్నారు, చెప్పండి మీ యొక్క ప్రశ్న ఏంటండి? అదే సార్, ఇప్పుడు ఉన్న టెన్షన్లో ఇంటి ప్రొవిజనల్స్ అవి ఏవి తెచ్చుకున్నా ఐటమ్స్ వాడాలంటే భయంగా ఉంది, కానీ తెచ్చుకోకుండా ఆగలేము, పాల ప్యాకెట్స్ ఇలాంటివన్నీ వాటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటారు. చూడండి, స్టోర్ నుంచి తెచ్చుకునే ఏ ఐటమ్స్ అయినా ఆల్మోస్ట్ చెప్పచ్చు, అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ బట్టి ఎవరైనా పర్సన్స్ ఒక రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు, కాంటామినేట్ అవ్వచ్చు, వీడో ఉన్న మనకి డైరెక్ట్ అబ్జర్వేషన్ కానీ ప్రూఫ్ ఏముండదు. కాబట్టి ఎనీ వెజిటబుల్స్ ఏవి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఆల్వేజ్ లైక్ వార్మ్ వాటర్తో కానీ యూనో హాట్ వాటర్తో కానీ వాష్ చేయగలండి. వాష్ చేసిన తర్వాత మీరు వాడే యుటెన్సిల్స్ని కూడా వాష్ చేసుకుంటూ హైజీన్ మెయింటైన్ చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ రా థింగ్స్ ఏమైనా ఫ్రూట్స్ లేకపోతే ఇలాంటివి కానీ వాష్ చేసిన తర్వాత తినండి. అదర్ దాన్ దాట్ ఎవ్రీథింగ్ ఈజ్ మంచిగా కుక్ చేసిన తర్వాతనే ఏదైనా వెజిటబుల్స్ కానీ మీట్ కానీ ఏమైనా ఫుల్గా కుక్ చేసిన తర్వాతనే క్లీన్ హైజీనిక్ మెయింటెన్స్ యుటెన్సిల్స్తో మీరు సర్వ్ చేయడం కానీ లేకపోతే తినడం కానీ చేస్తే అంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ లేకపోతే వచ్చే సిస్ కానీ మనం చాలా మినిమైజ్ చేసుకోవచ్చు. కానీ అంటే ఆ దృష్టి చూస్తే ప్రతిదీ ప్యానిక్ గానే ఉంటుంది, బట్ ప్యానిక్ అవ్వద్దు అండి. లైక్ ఇలా ఫాలో అయితే డెఫినెట్గా మా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్, స్ప్రెడ్ చేసే ఇన్ఫెక్షన్స్ రేట్ కానీ మనం చాలా మినిమైజ్ చేసుకోవచ్చు. అంటే సార్ జస్ట్ క్లీన్ చేసే వాటర్లో కడిగేస్తే నో ప్రాబ్లమా సార్? అంటే వాటర్లో కడిగేస్తే అంటే అది చెప్పాను కదా, మీరు హాట్ వాటర్ కానీ వార్మ్ వాటర్ కానీ వాడండి. ఇందులో హాట్ వాటర్ అయితే అబౌవ్ 65 డిగ్రీస్ వాటర్ అయితే ఈ వైరస్ ఈజీగా డిజింటిగ్రేట్ అయిపోతుంది అనమాట ఆ టెంపరేచర్లో, ఇన్కేస్ మనం తెచ్చిన వాటర్లో కాంటాక్ట్ అయిన డ్రాప్లెట్స్ ఏమైనా ఉండుంటే. శానిటైజర్స్ ఏంటంటే మనం ఈ ఎస్పెషల్లీ చాలా మంది శానిటైజర్ కూడా వాడచ్చు ఏంటి ఫుడ్ ఐటమ్స్ కంటే, సమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయండి దాంట్లో. సపోజ్ అంటే అది ఎక్స్పైర్ అయిన శానిటైజర్ అయి ఉండొచ్చు, దాంట్లో ఆల్కహాల్ కంటెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు, తర్వాత సరిగ్గా మనం వాడచ్చు, దానివల్ల కొన్ని టాక్సిన్స్ కిడ్స్ అయితే తినేటప్పుడు సంథింగ్ వాళ్ళు సరిగ్గా వాష్ చేయడం తిన్నాం అనుకుంటే ఆ రకమైన టాక్సిన్స్ ఇమీడియట్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉండొచ్చు. సో ఈ బెటర్ వెజిటబుల్స్ కానీ ఏమైనా కానీ హాట్ వాటర్తో వాష్ 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 ఇట్, సో అది మోస్ట్ ఎఫిషియెంట్. ఆకుకూరలు అయినా కూడా వాడచ్చు కదా సార్ క్లీన్ చేసి? అసలు ఆకుకూరలు బంద్ చేసాను సార్ మేమైతే, అంటే తెచ్చుకోవాలంటే వెట్టి ఉంటాయి కదా. ఆకుకూర వాష్ మీరు ఒకసారి దాన్ని బాయిల్ చేస్తే ఎనీ వైరస్ డిజింటిగ్రేట్ అయిపోతుంది ఆ టెంపరేచర్. అంటే ఇందాక డాక్టర్ గారు చెప్పారండి మనకు కాల్ స్టార్ట్ అయినప్పుడు 60 డిగ్రీల కంటే పైన ఉంటే అది ఆల్మోస్ట్ డిసిన్ఫెక్ట్ అయిపోతుంది అని చెప్పారు. సో మీరు చేయవలసింది ఒకే ఒకటండి, మీరు మీరు ఇంట్లో నుంచి ఏదైనా బయట నుంచి మీరు ఫస్ట్ తెచ్చుకునేటప్పుడు ఫస్ట్ మీరు గ్లవ్ వాడండి. మీరు ఇంట్లోకి రాగానే గ్లవ్ పడేసేయండి, మళ్ళీ కొత్త గ్లవ్ వేసుకొని వీటన్నిటిని తీసుకొని వాషింగ్ లాగా సంథింగ్ వాష్ లాగా చేసేసేసి, సో అండ్ దెన్ అంటే వాష్ అంటే లైక్ బాగా కొంచెం లైక్ వేడిగా డాక్టర్ గారు చెప్పినట్టు వెంటనే ఆ వెజిటబుల్స్ అన్ని కొంచెం క్లీన్ చేసుకొని మళ్ళీ ఆ గ్లవ్ మీరు వేసుకున్న గ్లవ్ పడేసేసుకుంటే ఇట్ విల్ సమ్హౌ లైక్ మనం దాని నుంచి కొంచెం దూరంగా ఉన్నట్టు అని డాక్టర్ గారు ఇందాక కొన్ని మెజర్ చెప్పారు. సో యా ఓకే అండి. సో మీరు ఇలా కాల్ చేస్తూ మాకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇలా మీరు అడుగుతూ ఉండొచ్చు మమ్మల్ని. సో మా వంతు మేము ప్రయత్నిస్తూ ఉంటాం మేము ఆన్సర్ చేయడానికి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి శ్రీదేవి గారు. యా సో సార్ చెప్పండి అండి, ఇంకొక కాల్ యాడ్ అయ్యారు అంటే ఎవరు ఎవరండి మాట్లాడేది? హలో హలో, వెల్కమ్ టు తెలుగు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, నా పేరు శేషగిరి అండి, నేను సౌత్ కేరళ నుంచి ఫోన్ చేస్తున్నా. సౌత్ కేరళనా? రమేష్ గారు నమస్కారం అండి. నమస్తే శేషగిరి, చెప్పండి. ఇది నాకు ఒక క్విక్ క్వశ్చన్ అండి, ఇండియన్ డిఎన్ఏకి మన కరోనా ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అనేది కనుక్కుందామని మీకు ఫోన్ చేస్తున్నా. దీని మీద కొద్దిగా ఇన్ఫర్మేషన్ చెప్తారేమో అని.
అదే అండి, సోషల్ మీడియాలో నేను కొన్ని పోస్ట్ చూశాను, ఇండియన్స్ డిఎన్ఏ ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, లేకపోతే సమ్ అదర్ థింగ్స్ ఉంటాయి, కరోనా ఎఫెక్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఫార్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్, పర్టికులర్ డిఎన్ఏకి కరోనా రెసిస్ట్ అనే సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏం లేదండి. చూసుకుంటే మన ఇండియాలో కూడా ఆల్మోస్ట్ 2.3% కేసు ఫెటాలిటీ రేట్ ఉంది ఇండియన్స్లో కూడా కరోనా ఇన్ఫెక్షన్స్లో. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏం లేదు, పర్టికులర్ జెనెటిక్ ఈ స్పీషీస్ ఇలాంటి వాళ్ళు కరోనాకి రెసిస్టెన్స్ కానీ లెస్ విరిలెన్స్ కానీ లేదు. బట్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే కిడ్స్ అండ్ ఫీమేల్స్ ఆర్ లీస్ట్ ఎఫెక్టెడ్ గ్రూప్ ఫ్రమ్ ద కరోనా వైరస్ కంపేర్ టు మేల్స్ కానీ ఎల్డర్లీ పీపుల్ కానీ పోల్చుకుంటా అనమాట. సో వాళ్ళు ఎందుకు కంపేర్ టు అదర్ పీపుల్, వీళ్ళు ఎందుకు ఇంత లెస్ ఇన్ఫెక్షన్ వస్తుంది, వీళ్ళకి ఎందుకు ఇంత తక్కువ రేట్లో ఉంటుందంటే, అట్ దిస్ టైమ్ ఇట్ ఈస్ ఎవాల్వింగ్, ఎవ్రీడే డేటా ఈజ్ ఎవాల్వింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ డేటా ఎవ్రీడే ఎవాల్వింగ్. మేబీ ఇన్ 5 to 6 months కానీ ఒక 1 year కానీ వీ విల్ గెట్ మోర్ డేటా. సో బేస్డ్ ఆన్ ఎనాలిటిక్స్ దెన్ వీ కెన్ ఓకే సమ్ రెగ్యులేషన్స్ కానీ ఒక కన్క్లూజన్ కానీ చేయొచ్చు, ఓకే దీస్ పీపుల్ ఆర్ రెసిస్టెంట్స్ ఆర్ దీస్ పీపుల్ ఆర్ క్యారియర్స్ దీస్ పీపుల్ అండ్. బట్ అట్ దిస్ టైమ్ ఇట్ ఈస్ ఎవాల్వింగ్ ఎవాల్వింగ్. అంతేగాని ఇండియన్స్లో స్పెషల్ ఇమ్యూనిటీ అయితే ఉంటుంది కరోనా వైరస్ నుంచి, వాళ్ళు రెసిస్టెంట్ కానీ లెస్ లైక్ యూనో లెస్ సివియర్ ఉంటుంది అనే మాత్రం ఎవిడెన్స్ ఏం లేదు అని నేను చెప్తున్నాను సో ఫార్ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి సౌత్ కరోలినా. యా యా అండి. సో యా డాక్టర్ గారు, రమేష్ గారు, సో లైక్ అంటే ఇంకా కేవలం మనకి 4 నిమిషాలు మాత్రమే ఉంది, మీరు ఓవరాల్ లైక్ ఒకసారి కన్క్లూడ్ చేస్తారండి మనకి, లైక్ ఓవరాల్ గా వాట్ ఆర్ ద థింగ్స్ వాట్ నీడ్ టు డు అండ్ హౌ అనేది. యా డెఫినెట్ గానండి, ఇది ముందు నుంచి మనం చెప్పుకుంటున్నాం, అది ఒక ద వైరల్ ఇన్ఫెక్షన్. మోస్ట్ ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్స్ ద ట్రీట్మెంట్ ఈస్ సపోర్టివ్ కేర్. సపోర్టివ్ కేర్ అంటే ఏంటంటే లైక్ యూనో హైడ్రేషన్, మన వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చేటప్పుడు బాడీ చాలా వరకు డిహైడ్రేట్ అయిపోతుంది, కొన్ని బ్లడ్ వెసల్స్ డైలేట్ అవ్వడం వల్ల కొంచెం బ్లడ్ ప్రెషర్ డౌన్ అవ్వడం ఇలాంటివంటి ఉండొచ్చు అన్నమాట. సో హైడ్రేషన్ హైడ్రేషన్ స్టే హెల్దీ, అట్ ద సేమ్ టైమ్ హ్యూమిడిఫైర్ లాంటి హెల్దీ హ్యూమిడిఫైర్స్ ఉంటే ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ కానీ ఆస్థమాటిక్స్ అలాంటి ఉన్నాళ్ళు హ్యూమిడిఫైర్ వాడచ్చు, సో దట్ ద హ్యూమిడిఫైడ్ ఎయిర్ కీప్స్ లంగ్ హెల్దీ అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సిమ్టమ్ కంట్రోల్, లైక్ యూనో ఫీవర్ వచ్చినా కానీ లైక్ అదర్ థింగ్స్ వచ్చినా కానీ యూ కెన్ టేక్ సమ్ యాంటీపైరటిక్స్ సిమ్టమ్ కంట్రోల్. ద మూమెంట్ సిమ్టమ్స్ ప్రోగ్రెస్ అవుతున్నాయి లేకపోతే లైక్ యూనో ఓవర్వెల్మింగ్ ఉన్నాయనేటప్పుడు ఆల్వేస్ సీక్ మెడికల్ అటెన్షన్. దెన్ ద ప్రివెన్షన్ పార్ట్ ఈస్ సోషల్ డిస్టెన్సింగ్ హ్యాండ్ హైజిన్, ద మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ డిస్టెన్సింగ్, అట్లీస్ట్ 6 feet డిస్టెన్స్ ఫ్రమ్ ఎనీ హెల్దీ పర్సన్ ఆర్ ఎనీ ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఎనీవర్. నెక్స్ట్ థింగ్ ఈస్ హ్యాండ్ హైజిన్, వెన్ ఎవర్ వీ గో అవుట్ ట్రై నాట్ టు టచ్ ద నోస్ కానీ మౌత్ కానీ ఐస్ కానీ కాంటాక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయదు. అట్ ద సేమ్ టైమ్ ఇంటికి వచ్చిన తర్వాత కానీ బయట ఉన్న కానీ ఫ్రీక్వెంట్గా ఎక్కడైతే టచెస్ కాంటాక్ట్ చేసినా ఏమైనా సోప్ వాటర్తో అట్లీస్ట్ 20 to 30 seconds వాష్ చేసుకుంటుంది. ఆ రకంగా ఇన్ కేస్ వైరస్ ఏమైనా మనకి కాంటాక్ట్ అయినా కానీ మనం డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ కాఫ్ వచ్చింది అంటే వాళ్ళకి హీ గాట్ ఇన్ఫెక్టెడ్ హీ డిడ్ న్యూ దట్ బట్ నార్మల్ డ్రై కాఫ్ ఉంది అండ్ హీస్ హ్యావింగ్ సమ్ కోల్డ్, సో ఇమీడియట్లీ వాట్ ఆర్ ద థింగ్స్ దే నీడ్ టు డూ? సో బిఫోర్ గోయింగ్ టు టెస్ట్ డూ దే నీడ్ ఎనీ మెడికేషన్ అంటే వాళ్ళు ఏదైనా టాబ్లెట్స్ లాంటివి ఏమైనా వేసుకోవాలా? అదే నార్మల్ కాఫ్ డ్రై కాఫ్ అనిపిస్తే దానికి టాబ్లెట్ ఏం అవసరం లేదండి డ్రై కాఫ్కి మామూలుగానే. బట్ ఫీవర్ వస్తుంది, కాఫ్ ప్రోగ్రెస్ అవుతుంది. ఈజీగా మనం టాబ్లెట్ వేసుకున్నది ఫీవర్కి అండి, మనకు ఫీవర్ తగ్గడానికి ఈజీగా. కాఫ్కి ఎక్కువైతే ఏంటంటే ఒకసారి కొన్ని కాఫ్ సిరప్స్ అది వాడచ్చు. బట్ అదే చెప్తున్నాను, కొంతమంది ఏంటంటే కరోనా ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళు ఇది నార్మల్ ఏమో అనుకుని 4-5 days ఉండి ఇంకా సివియర్ అయ్యాక ప్రెజెంట్ అవుతున్నారు. But if you think like, you know, it is progressing, it is better to seek medical attention. Okay. So, without second thought, meeku edana konjam doubt anipinchina immediately ga meeru so ilo evaro last manaku caller kuda evaro yeah manaku caller kuda add ayyaru antandi. Hello, evarandi maatladedi? Hello. Hello, evarandi maatladedi? Namaskaram andi. Prem Israel nunchi chestunnanu andi, na peru Prem. హలో హలో ప్రేమ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. వింటున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి విలువైన సమాచారం అందిస్తున్నారు డాక్టర్ గారు మీరు. థ్యాంక్ యూ ప్రేమ్. నాదో క్వశ్చన్ సార్, అంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ గా కొన్ని లక్షల మందికి ఇది ఇన్ఫెక్టెడ్ అయింది, దాంట్లో 4 lakhs ఏమో రికవర్డ్ అని చూపిస్తారు కదా, అంటే వాళ్ళకి మళ్ళీ రికవర్డ్ అంటే కంప్లీట్ గా నెగటివ్ వచ్చినట్టేనా వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా అని?
వెల్, ఇది ఒక గుడ్ క్వశ్చన్ అండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. యూజువల్గా రికవర్డ్ నెగిటివ్ టెస్టింగ్ వీటి మీద చాలా రకాల ఇంతవరకు అంటే ఎవ్రీడే ఇట్స్ అప్డేటింగ్. యూజువల్గా ఒక మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో కరోనా నెగిటివ్ రావడానికి ఒక 10 డేస్ పట్టచ్చు, ఒక 7 డేస్ పట్టచ్చు. యూజువల్గా 10 డేస్ మైల్డ్ కరోనా సిమ్టమ్స్ వచ్చాయి, మైల్డ్గా కాఫ్ వచ్చింది, ఫీవర్ దగ్గు వచ్చింది, ఒక 4-5 డేస్లో తగ్గిపోయింది. సో వారిలో 10 డేస్ తర్వాత కరోనా వైరస్ చెక్ చేస్తే నెగిటివ్ రావచ్చు అనమాట. బట్ వితిన్ 10 డేస్ వాళ్ళ కరోనా పాజిటివ్ ఉండొచ్చు. ఈ కరోనా ఈ 10 డేస్లో కూడా దే హ్యావ్ ఎ కెపాసిటీ టు ఇన్ఫెక్ట్ అదర్స్ ఈ 10 డేస్. ఓకే ఓకే. సో సెకండ్ కేసులో చూసుకుంటే కొందరిలో కరోనా వైరస్ సివియర్గా వచ్చింది. వాళ్ళు ఏంటంటే లైక్ హాస్పిటలైజ్ అయ్యారు, ఒక 1 వీక్ ఉన్నారు, తగ్గింది, ఇంటికి వెళ్ళారు. సో సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు ఈ వైరల్ యూజువల్ వీ కాల్ ఇట్ ఇస్ అ వైరల్ షెడ్డింగ్ అంటాం అనమాట. అంటే వైరస్ని మన ఇతరులకి ఇన్ఫెక్ట్ చేసే కెపాసిటీ ఎంతవరకు ఉంటుంది అనమాట. ఇలాంటి సివియర్ కేసెస్లో వాళ్ళు వైరల్ బాడీ నుంచి క్లియరెన్స్ అవ్వడానికి 20 డేస్ పట్టచ్చు. అంటే అలాంటి సివియర్గా వచ్చిన కేసులో ఒక 10 డేస్ తర్వాత మీరు కరోనా టెస్ట్ చేసాం అనుకోండి, మళ్ళీ పాజిటివ్ రావచ్చు. ఒక 15 డేస్ తర్వాత మళ్ళీ కరోనా చెక్ చేసాం అనుకోండి, పాజిటివ్ రావచ్చు. సో 20 డేస్ తర్వాత వాళ్ళకి కరోనా నెగిటివ్ రావచ్చు అనమాట. అయితే 20 డేస్ వరకు వాళ్ళు ఎదురుకి ఇన్ఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుందంటే ఉండొచ్చు అండి. అట్ ద సేమ్ టైం ఒక 25 డేస్ తర్వాత మళ్ళీ కరోనా నెగిటివ్ వచ్చింది అనుకుందాం, ఆర్ పాజిటివ్ వచ్చింది అనుకుందాం, అప్పుడు కూడా ఎదురుకి ఇన్ఫెక్ట్ చేసే ఛాన్స్ ఉందంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే కరోనా నెగిటివ్ రానంత మాత్రాన వాళ్ళు పాజిటివ్ ఉండి కొంతమందికి ఇన్ఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఆఫ్టర్ 20 డేస్. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నాం అంటే ఆ వైరస్ అమౌంట్ క్వాంటిటీ ఆల్సో ఇంపార్టెంట్. సో సర్టెన్ క్వాంటిటీ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఇన్ఫెక్షియస్ మెటీరియల్ అనమాట. సో వాళ్ళలో నెగిటివ్ రాకపోయినా పాజిటివ్ ఉన్నా వాళ్ళలో లెస్ క్వాంటిటీ ఉండొచ్చు, వాళ్ళు ఇన్ఫెక్ట్ ఇతరులకు చేసే ఛాన్సెస్ తక్కువ ఉండొచ్చు అనమాట. అందుకు విడోన్న ఎందుకంటే మనం మెజర్ చేయలేం ఎవరిని. అందుకే ఇట్ ఈస్ బెటర్ ఆల్వేస్ ఆఫ్టర్ కరోనా నుంచి రికవర్ అయిన తర్వాత అట్లీస్ట్ 2 వీక్స్ సెల్ఫ్ క్వారంటైన్. ఆ రకంగా మనం ఇతరులకు ఇన్ఫెక్ట్ చేసే ఛాన్సెస్ మనం కంప్లీట్గా జీరో చేస్తాం అన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రేమానంద్ గారు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. సో రమేష్ గారు లైక్ మీరు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి ఎంత సోషల్ డిస్టెన్స్ మాట్లాడు అంటే, అండ్ ఇంకొకటి కూడా మనం చెప్పలేదు యాక్చువల్ దాని సివియారిటీ ఒక లైక్ ఒక అదొకటి మనం అంటే వీళ్ళకి అందరు కొంచెం ఎవరికైనా భయం లేదు లేదు వీఆర్ రెడీ టు ఫేస్ అంటే నో ఇట్స్ నాట్ రెడీ, ఇట్ ఇస్ నాట్ ఈజీ. వెంటిలేటర్ మీద ఎంత కష్టపడుతున్నారు ఒకసారి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా, చెప్పగలరా? ఈ ఒక 5% క్రిటికల్ ఇల్నెస్ తో ప్రెజెంట్ అవుతున్నారు అనుకున్నాం కదా. ఈ 5% క్రిటికల్ ఇల్నెస్ ప్రెజెంట్ వాళ్ళు ఏంటంటే మోస్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ కరోనాలో ఏంటంటే ఏఆర్డిఎస్ అంటాం. కాజ్ ఆఫ్ డెత్ అంటే అసలు మనిషి చనిపోవడానికి కరోనా వైరస్ వల్ల ఎందుకు మనిషి చనిపోతున్నారంటే ఏఆర్డిఎస్ అంటే అడల్ట్ రెస్పిరేటరీ డిసీజ్ సిండ్రోమ్. లంగ్స్ కంప్లీట్ గా ఫెయిల్ అయిపోతాయి, లంగ్స్ అనేబుల్ టు కోప్ అప్ విత్ ది ఆక్సిజనేషన్ అనమాట. మనం ఆక్సిజన్ ఇన్హేల్ చేసినా అది బాడీలోకి అవి డిఫ్యూజ్ చేయలేవు. ఆ రకంగా కాజ్ ఆఫ్ డెత్ ఏఆర్డిఎస్ వల్ల వస్తుంది అన్నమాట కరోనా వైరస్. సో ఎస్పెషల్లీ వెంటిలేటర్ పీపుల్ వన్స్ పీపుల్ వెంటిలేటర్ మీద వెళ్ళేసరికి ఏంటంటే బాడీలో ఓవర్వెల్మింగ్ ఇన్ఫెక్షన్ వస్తుందండి, ఓవర్వెల్మింగ్. దానివల్ల వెంటిలేటర్ డిపెండెంట్ అవుతారు ఏఆర్డిఎస్ రావడం వల్ల. సో ఈ ఓవర్వెల్మింగ్ ఇన్ఫెక్షన్ వైరస్ వల్ల ఎందుకు వస్తుందంటే యూజువల్గా వైరస్ బాడీలోకి ఎంటర్ అవగానే అది మన ఇమ్యూనిటీని ట్రిగ్గర్ చేస్తుంది అన్నమాట. సో ఇమ్యూనిటీని ట్రిగ్గర్ చే టూ మచ్ వైరల్ లోడ్ అవడం వల్ల బాడీ ఇమ్యూనిటీ రెస్పాన్స్ చాలా టూ మచ్గా ట్రిగ్గర్ అయ్యి ఆ ఇమ్యూన్ సెల్స్ అవర్ ఓన్ సెల్స్ని కూడా అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇదంతా మిస్ మ్యాచ్ అయిపోతుంది, అంటే ఒక బ్యాలెన్స్ ఉండదు. ఈ మిస్ మ్యాచ్ అయిపోవడం వల్ల ఏంటంటే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వస్తుంది. అంటే హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం, కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం, లివర్ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ మల్టీ ఆర్గాన్ అన్ని మన బాడీ ప్రతిది కూడా ఒక ఆర్గాన్ నుంచి ఒక ఆర్గాన్ సింక్రనైజ్ ఉండడం వల్ల ఆ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. సో సివియర్ ఇన్ఫెక్షన్లు ఏంటంటే ఈ మిస్ మ్యాచ్ రావడం వల్ల ఈ సింక్రని పోతుంది. ఈ సింక్ని పోవడం వల్ల దాంతోపాటు లంగ్స్ కూడా పనిచేయట్లేదు, వెంటనే డిపెండ్ అవడం వల్ల ఓవరాల్గా డే బై డే ఓవరాల్ కండిషన్ డిక్లైన్ అయిపోతుంది అన్నమాట. సో ఆ రకంగా మన డెత్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, థాంక్యూ రమేష్ గారు. మనం చాలా మంది ఇదే మనం వింటున్నాం కదా మలేరియా ట్రీట్మెంట్ మెడిసిన్స్ వాడుతున్నాను. సో ఇవేంటంటే ఈ ఓవర్వెల్మింగ్ ఇమ్యూనిటీని డిమినిష్ చేస్తాయి. ఆ రకంగా ఈ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కానీ సివియర్ కేసెస్ని కానీ తగ్గిస్తున్నాయి అనే ఎవిడెన్స్ కొంత లిమిటెడ్ ఎవిడెన్స్ ఉండడం వల్ల స్టిల్ వీఆర్ ట్రయింగ్ దట్. ఈ ప్లాక్మనిల్ యూజువల్ హైడ్రాక్సిక్లోరోక్విన్ అంటాం మనం
అదే నేను అడగబోతున్నా నెక్స్ట్ క్వశ్చన్. హైడ్రాక్సిక్లోరిన్ ఇప్పుడు ట్రంప్ గారు వచ్చేసి తను ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయించుకున్నారు, ఎక్కడికి ఇంపోర్ట్ చేయించుకున్నారు కదా, అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి ఇంపోర్ట్ చేశారు కదా, సో దానివల్ల ఏమైనా అడ్వాంటేజ్ ఉందంటారా హైడ్రాక్సిక్లోరిన్? హైడ్రాక్సిక్లోరోక్విన్ దాని గురించి కూడా చాలా మంది ముందు కూడా నన్ను క్వశ్చన్స్ అడిగారు మామూలుగా వేరే మీడియా ద్వారా. హైడ్రాక్సిక్లోరోక్విన్ ఏంటంటే మనం యూజువల్గా మనం మలేరియాకి వాడతాం, ఇక్కడ యుఎస్లో ఏంటంటే కొన్ని రొమటలాజికల్ డిసీజ్కి వాడతాం, ల్యూపస్ కానీ రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ ఇలాంటి వీటికి. ఇదేంటంటే ఇమ్యూన్ మాడ్యులేటర్ అండి, అంటే మన బాడీ యొక్క ఇమ్యూనిటీ అంటే ఆటో ఇమ్యూన్, లైక్ మన బాడీ ఒక్కోసారి ఏంటంటే ఓన్ సెల్స్ని అటాక్ చేస్తుంది ఒక ఇమ్యూన్ డిస్ఫంక్షన్ వల్ల, ఓవరాల్ ప్రోగ్రామింగ్ డిఫెన్షన్ వల్ల. సో దాన్ని మినిమైజ్ చేస్తుంది అన్నమాట. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్లో, సివియర్ ఇన్ఫెక్షన్స్లో హైపోథీసిస్ ఏంటంటే ఈ వైరస్ మన బాడీ ఇమ్యూన్ రెస్పాన్స్ని చాలా సివియర్గా ట్రిగ్గర్ చేస్తుంది అన్నమాట. సో అంటే బాడీ వెంటనే యాంటీబాడీస్ అనేది తయారు చేసుకొని అవి వైరస్ని అటాక్ చేయడంతో పాటు మన ఓన్ బాడీ సెల్స్ని కూడా అటాక్ చేయడం మొదలెట్టేస్తుంది. సో ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఆ మెకానిజాన్ని తగ్గిస్తుంది అన్నమాట. ఆ రకంగా ఈ ఓవర్వెల్మింగ్ ఇమ్యూన్ రెస్పాన్స్ తగ్గించడం వల్ల ఈ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ మినిమైజ్ అవుతుందని ద ప్రెడిక్షన్స్, సమ్ పాజిటివ్ రిజల్ట్స్ ఎస్పెషల్లీ వుహాన్లో. యాక్చువల్గా దే హ్యావ్ సమ్ డేటా స్టడీ చైనీస్, సో దే షేర్డ్ దిస్ డేటా అన్నమాట. సో అందువల్ల ఏంటంటే దట్ ఈస్ ద మెడిసిన్ మేము ఏంటంటే సివియర్ టు క్రిటికల్ ఇల్నెస్ కేసెస్లో హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడుతున్నాం అన్నమాట. అట్ ద సేమ్ టైం మీరు చాలామంది ఇండియాలో ఓవర్ ద కౌంటర్ వెళ్ళి కరోనా ఏమని చెప్పి హైడ్రాక్సిక్లోరోక్విన్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం లాంటివి చేయొద్దండి. ఎందుకంటే ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ కొంతమందిలో చాలా సివియర్ ఎఫెక్ట్స్ కాజ్ చేస్తుంది, ఎస్పెషల్లీ G6PD ఎంజైమ్ అని ఒకటి ఉంటుంది, అది ఈ బ్లడ్ సెల్స్ని హెల్దీగా ఉంచడానికి చూస్తుంది. ఆ ఎంజైమ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ మెడిసిన్స్ వేసుకున్నారంటే మాత్రం వాళ్ళు జాండిస్ రావడం, కార్డియాక్ అరెస్ట్ రావడం కానీ, హిమోలిసిస్ హిమోగ్లోబిన్ కౌంట్ తగ్గిపోవడం కానీ ఇలాంటివన్నీ జరగచ్చు అన్నమాట. సో అందుకు మెడికల్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ లేకన్నా హైడ్రాక్సిక్లోరోక్విన్ ఓవర్ ద కౌంటర్ అంటే మన ఇండియాలో కొనుక్కొని వేసుకోవడం కానీ ఎవరో చెప్పారు కానీ ఇలాంటివి అయితే చేయదండి. యూజువల్గా ఇట్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ సివియర్ టు క్రిటికల్ ఇల్నెస్ కేసెస్ హైడ్రాక్సిక్లోరోక్విన్. ఓ యా, దట్స్ రియల్ ఏ గుడ్ థింగ్ అండి. యాక్చువల్లీ నేను అది అడగలేదు, బట్ నిజంగా ఎందుకంటే కొంతమంది ఐ హెర్డ్ లైక్ దే ఓవర్ ద కౌంటర్ వాళ్ళు తీసుకొని వచ్చి ఆ మెడిసిన్ వేసుకున్నారని. సో దట్స్ నాట్ రికమెండెడ్. Yes, not advisable. Hydroxychloroquine ఇంకోటి ఏంటంటే అది మన హార్ట్ రిథమ్ ఫంక్షన్స్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. కొంతమందిలో ఈ రిథమ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు హైడ్రాక్సిక్లోరోక్విన్ వేసుకుంటే వాళ్ళు ఆ రిథమ్ డిస్టర్బ్ అయ్యి సడన్గా కార్డియాక్ అరెస్ట్ రావడం కూడా జరగచ్చు, సడన్గా హార్ట్ అటాక్ రావడం కూడా జరగచ్చు. సో అందుకేంటంటే ఆల్వేస్ మెడికల్ ఎక్స్పర్ట్ ఒపీనియన్తో ఉంటేనే హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడడం అనేది మంచిది. యా, సో వాట్ ఎవర్ అంటే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పింది నిజమండి. ప్లీజ్ దయచేసి మీరు మీ సొంత ఈ గూగుల్ వీటిని నమ్ముకుని మీ సొంత ఐడియాస్ ప్లీజ్ దయచేసి ఫాలో అవద్దు. ఇట్లాంటి ఇది చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అండ్ మీరు ఎటువంటి తప్పు చేయొద్దండి. డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వండి అండ్ డాక్టర్స్ మీకు ఇప్పుడు అందరికీ వర్చువల్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. అంటే లైక్ వర్చువల్ ట్రీట్మెంట్ అంటే దే ఆర్ టెల్లింగ్ లైక్ వాట్ యూ కెన్ డూ అని వర్చువల్ అంటే లైక్ లైవ్లో చెప్తున్నారు. ప్లీజ్ అట్లీస్ట్ యూస్ దట్ వన్ అండ్ డోంట్ టేక్ ఎనీ అంటే సెల్ఫ్ మెడికేషన్ మీరు రాసుకొని అవి తీసుకొని వేసుకోకండి. అండ్ సో యా అండి, మనం యాక్చువల్లీ వీ ఎక్సీడెడ్ ద టైమ్, బట్ ఎందుకంటే బట్ ది స్టిల్ ఇన్ఫర్మేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, అందుకని వీ ఎక్సీడెడ్ బట్ స్టిల్ వీఆర్ కంటిన్యూయింగ్. యా రమేష్ గారు నిజంగా ధన్యవాదాలు అండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకోటి లైవ్లో మనం ఒకసారి ఇంకొక మీరు తర్వాత ఇంకొక 1 వీక్ తర్వాత ఇప్పుడు ఐ థింక్ హోప్ఫుల్లీ ఇట్ విల్ బి ఫ్లాట్ అండ్ బట్ స్టిల్ మనం ఇంకొకసారి ఒక కాల్ చేద్దామండి. నాట్ నెక్స్ట్ వీక్ కుదరదన్నారు, ఆ తర్వాత ఒక వీక్ మళ్ళీ ఇంకొకసారి సిచ్యువేషన్ అంతా ఒకసారి మనం ఇచ్చేసుకుని దాని మీద అప్పుడు తర్వాత ప్రశ్న ఎలా ఒక ప్రతి ఒక్కరికి ప్యానిక్ అవ్వకుండా ఉండడానికి డౌట్స్ ఎలా ఉంటాయి అన్ని చూసి దాన్ని బట్టి ఈసారి ఇంకొక కాల్ సెట్ చేద్దామండి. ఓకే అండి, అండి తప్పుకున్నాను అండి. డెఫినెట్గా నా ఆడియన్స్ కానీ మదర్ కానీ ఏ క్వశ్చన్స్ ఉన్నా డెఫినెట్గా యూఆర్ హ్యాపీ టు ఆన్సర్ దోస్ ఇన్ ఈవినింగ్ ఫ్యూచర్. యా, దయచేసి మీకు ఇటువంటి సందేహాలన్న మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి మెసెంజర్లో మెసేజ్ చేయండి. మేము మా వంతుగా మేము మా రమేష్ గారికి ఫార్వర్డ్ చేస్తాం. సో తన దగ్గర సలహాలు ఏమైనా ఉంటే సలహాలు సూచనలు మీకు అందజేస్తాం. ఈ కేవలం సలహాలు సూచనలే, బట్ మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని కూడా మీరు కన్సల్ట్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. ఇట్లాంటి ఎందుకంటే మెడికేషన్ అంటే మీరు మాకు చెప్పేవి ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు తెలియదు కాబట్టి ఒక మేము కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఉద్దేశంతో చెప్తున్నాం అండి. అంతే కదండి, అంతే రమేష్ గారు తప్పకుండా. నేను అదే చెప్పేది అదండి చాలా మందికి ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే the most efficient technique is social distancing, hand hygiene. ide patinchandi, panic avaddu, stay safe, stay healthy,
అండ్ మీకు అదర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమన్నా మీరు నా ఫేస్బుక్ పేజ్ ద్వారా మీరు రీచ్ అవ్వచ్చు, మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా రీచ్ అవ్వచ్చు. డెఫినెట్గా మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్గా ఫ్యూచర్లో ఇంకొక సెషన్ చేద్దాము. డెఫినెట్గా ఐ విల్ బి హ్యాపీ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్స్. ఇంకా అప్డేటెడ్ డేటా కానీ అప్డేటెడ్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉంటే ఐ విల్ షేర్ విత్ యూ. ఓకే దెన్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ అలాట్ అండ్ బై టు ఆల్ ద లిజనర్స్. శ్రోతలందరికి ధన్యవాదాలు అండ్ బై ఫర్ ద డే. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ మనోజ్ గారు. అందరికీ ధన్యవాదాలు.